చదువుతూ చదువులో ముందుకెళ్తూ ఉంటాం. అలాగే నా జీవితంలో కూడా కొన్ని చాప్టర్లు ఉన్నాయి, అవి చదివే కాదండి, అవేంటో మీరే చూడండి. ఎవడు దమ్ముకు ఇతుకెళ్ళే వాళ్ళు ఉన్నాడు. ఇప్పుడు మనం డాక్యుమెంటరీ షూట్ చేయాల్సింది ఇద్దరిదే సార్. ఒప్పుకున్న పెళ్లికి తప్పదు కదా. ఏమా రెడీయా? లౌడ్ కొంచెం పెద్దగా మాట్లాడు. స్టార్ట్ చేయనా? మోర్ లౌడ్. స్టార్ట్ చేయనా? కొంచెం సౌండ్ తగ్గించు, ఇక్కడ చెవులు దొబ్బుతున్నాయి. ఈ టోన్ ఓకేనా? పర్ఫెక్ట్. స్టార్ట్ చేద్దామా? సైలెన్స్. స్టార్ట్ కెమెరా. రోలింగ్ సార్. యాక్షన్. ఐడియా ఆఫ్ డెవలప్మెంట్ అంటే ఏంటో తెలుసా మీకు? ఏంటి, గూగుల్ చేస్తారా? అవసరం లేదులేండి. ఐడియా ఆఫ్ డెవలప్మెంట్ అంటే యాక్చువల్లీ ఆలోచనలు అభివృద్ధి చేయడం. మా లాంటి మిడిల్ క్లాస్ బతుకులు సర్వైవల్కి సరెండర్ అవుతూ, సరదాలకు దూరంగా ఉంటూ, సర్ప్రైజెస్ బదులు షాకులకు గురవుతూ, ఎప్పటికప్పుడు ఐడియా డెవలప్మెంట్ అనే ఆశతో బతుకుతూ ఉంటాం. హలో, అంత టైం లేదు, ఓన్లీ నీ బ్రేకప్స్ గురించి మాత్రమే చెప్పు. నెక్స్ట్ నాకు టీవీ డిబేట్ ఉంది. ఓకే సార్. బేసిక్గా మనిషికి ఒకటి లేదంటే రెండు, మరీ దరిద్రం అయితే మూడు బ్రేకప్లు ఉంటాయి సార్. అంతకంటే ఎక్కువ ఉంటే? పరమ దరిద్రుని అంటారు సార్. చెప్పేది వినండి సార్. చెప్పు. చిన్నప్పటి నుంచి అని చెప్పను కానీ ఊహ వచ్చినప్పటి నుంచి నా లైఫ్లో మొత్తం 12 బ్రేకప్లు సార్. ఊహ అంటే ఏజ్ అనుకుంటున్నారేమో కాదు, ఊహ అంటే నా ఫస్ట్ లవ్ అని క్రష్ నేమ్. సాగదీసినట్టు ఉన్నా సరే, నా పేరు సారంగపాణి, మా తాత పేరు. నాకు తెలిసి ప్రపంచంలో ఇప్పుడు ఇద్దరే హ్యాపీగా ఉన్నారనుకుంటా, ఒకటి నేను, రెండు మోడీ. ఫస్ట్ టైం సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనుక్కున్న ఆనందం నాదైతే, థర్డ్ టైం కూడా గుజరాత్కి సీఎం అయ్యాడని హ్యాపీనెస్ అయింది. ఈ ఫీలింగ్ చాలా బాగుంది కదా. సినిమాల ప్రభావమో సొసైటీ ఎఫెక్టో తెలియదు కానీ నాకున్న ఒకే ఒక గోల్ లవ్ మ్యారేజ్. ఫ్యాంటసీలో అనిపించినా సరే నాకెందుకో అది ఎలా అయినా రీచ్ అయిపోతాను నమ్మకం నాకు. ఆ నమ్మకంతోనే ఆ రోజు ఊహకి ఫస్ట్ టైం ప్రపోజ్ చేద్దాం ఫిక్స్ అయిపోయాను. ఏం చేస్తున్నావురా? ఈరోజు ఊహ వస్తుందంటావా? అరే వస్తుంది లేరా క్లాస్ ఇన్ ఫస్ట్. ఆ బొంగులో క్లాస్ ఎవడంటాడు? నువ్వేను నీ సావు నువ్వు సావు. దీనినే కిరణజన్య సంయోగ క్రియ అని అంటారు. పాణి రే సారంగం పాణి సార్, నేను ఇక్కడ క్లాస్ చెప్తుంటే నువ్వేట అక్కడ చూస్తున్నా? సార్ అది అయిపోయాడు రైడు. లే పగిలే అటు చూస్తున్నామేట్రా సార్? అది డాడీ ట్యూషన్ ఫీజు తీసుకొస్తానని చెప్పారు సార్, అదే చూస్తున్నాను సార్. వస్తారేమోనని. అవునా, వచ్చారా? కింద వెయిట్ వస్తానని చెప్పారు సార్. మీరేమో కంగారులో క్లాస్ స్టార్ట్ చేస్తారు, నేనేమో పైకి వచ్చాను. క్లాస్ దేవంద్రా, నీ సపరేట్గా క్లాస్ తీసుకుంటా కానీ కిందకి వెళ్ళి ఫీజు తెచ్చాయి. అసలే మీ నాన్న కింద వెయిట్ చేస్తాడు అనుకుంటా. మీరు సూపర్ సార్. అరే సిద్ధు సార్, ఇటు మొన్నే కదా ఫీజు ఇచ్చేసాడు, ఈ మంత్ది మళ్ళీ ఫీజు అంటాడు ఏంటి? అది నెక్స్ట్ మంత్ అయ్యింటా సార్. ఏదైతే ఉందలే, మనకు కావాల్సింది ఫీజు. అమ్మో బచాయించడం. చదవండి, మీరు చదవండి. ఓకే సార్, ఓకే. ఎక్కడికి?
కూరగాయలు కొనడానికి వస్తావా? ఏయ్ జోకు, టెర్రస్ పైకా? హా, లేకుంటే ఇంకెక్కడికి? నీకు తెలీదా ఈరోజు ట్యూషన్ లేదు? అవునా, ఎందుకు? అబాబా, రీజన్ చెప్పాలి కదా. అది అది చెప్పు. ఏంటో అది? మన సారు చెయ్యి విరిగింది, ఇప్పుడే అంబులెన్స్ లో హాస్పిటల్ తీసుకెళ్లారు మేడమ్. అవునా? మరి సార్ చెయ్యి విరిగితే మేడం ఎందుకు హాస్పిటల్ తీసుకెళ్లారు? అమ్మదేనమ్మ, ఇది లాజిక్ బాగానే ఫాలో అవుతుంది. ఎందుకంటే చెయ్యి కొట్టింది మేడమే కదా, అందుకే మేడమే స్వయంగా సార్ని తీసుకెళ్లారు హాస్పిటల్కి. మేడమే చెయ్యి విరగొట్టి మేడమే హాస్పిటల్కి తీసుకెళ్లారా? అబ్బా, ఇప్పుడు నీకు రీజన్ కావాలా లాజిక్ కావాలా? ట్యూషన్ లేకపోవడం కావాలి. మరి అదే కదా నేను కూడా చెప్పింది. మరి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? అమ్మ బాబు, దీన్ని మేనేజ్ చేయడం చాలా కష్టం. అర్థమైంది, వీళ్ళు కూడా మేడంతో పాటు హాస్పిటల్కి వెళ్ళారు కదా. నువ్వు బ్రిలియంట్ ఊహ, ఇలా చెప్పగానే అలా క్యాచ్ చేస్తున్నావు. బాగుంది, టాలెంట్ మంది తెలుస్తుందిలే. సరే మరి నేను ఇంటికి వెళ్ళి టెక్కెన్ 3 ఆడుకుంటా. ఊహ ఏంటి, పిలిచావా అరిచావా? అరుస్తూ పిలిచాను. సరే చెప్పేంటో? అది అది చెప్పు. అది నాతో పానీపూరి తింటావా? నో సారీ బాయ్. అంటే పానీపూరి అంటున్నావు కదా, సరే పద. ఏంటి నీలో నువ్వు గునుక్కుంటున్నావు? ఏం లేదు, నువ్వు తిను తర్వాత చెప్తా. నాది అయిపోయింది, బిల్ కట్టేసే. చాలా చెప్పేంటో, ఏదో చెప్తా అన్నావు ఇందాక, ఏదో మాట్లాడుకుంటున్నావు కూడా. అయ్యా అయ్యా, నాకు నాకు నువ్వు అబ్బా నీ సాలు నాకు, చెప్పేంటో? అదే ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఏంటి సార్ చేయి విరగడం అబద్ధమనేనా? సార్ చేయి విరగలేదని నీకెలా తెలుసు? ఎందుకంటే నిన్ననే మేడం ఊరెళ్ళారు కాబట్టి. మరి తెలుసుకోడు నాతో ఎందుకు వచ్చావు? నీతో ఏం రాలేదు, నాకు పనుండి వచ్చాను. అవునా? సరే ఫస్ట్ నువ్వు చెప్పు, ఏదో చెప్తా అన్నావు ఇందాక. అది 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 అబ్బా టీవీ సీరియల్ లాగా లాగ్ చేయకు, చెప్పేంటో? అది అది ఐ లవ్ యు. ఇక్కడ నుంచి వద్దులేండి సార్, క్రిస్టు చాలా అంటే చాలా వరస్ట్ ఉంటది. ఏంటి లవ్ ఇప్పుడు కొట్టిందా? అలా కొట్టిన పెద్ద బాధపడమని కాదు సార్. మరి ఇంకేం చేసింది? సరే నువ్వు ఇప్పుడు ఏం ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? తెలీదు, మేబీ ఎస్. నాకు కూడా నువ్వంటే ఇష్టమే పానీ. కానీ కానీయా, ఏమైంది మీ ఇంట్లో ఉన్న ప్రాబ్లమా? నేను ఒప్పిస్తా. నోనో అది కాదు. మరి ఏంటి ప్రాబ్లం? కానీ కానీ నాకు నాకు అన్నిసార్లు నాకే చెప్పు త్వరగా. అది కాదు, నాకు ఆల్రెడీ లవర్ ఉన్నాడు. ఐఎమ్ కమిటెడ్. వాట్? ఎవరు? మన ట్యూషన్లో నిఖిలా? కాదు. మీ బావ సిద్ధార్థ? కాదు. మన స్కూల్లో ఇంకెవరైనా? కాదే. మరి ఇంకెవరే?
హాయ్ నమస్తే. ఆటోవాడా? ఆటోవాడా కాదు, వాలా. ఆటోవాలా సరిగ్గా చూడు, బాడీలో ఒక డెప్త్ కనిపిస్తుంది. వీణ్ణి కలవడానికే వచ్చాను, ఎలాగో లేట్ అవుతుంది కదా అని నీతో పానీపూరికి వచ్చా. హాయ్ బేబీ. హాయ్ బేబీ. కాదు, మీ అన్నతో ఏం చేస్తున్నావు ఇడా? నడు, పార్క్ పోయి పాప్కార్న్ తిందాం. దరిద్రమో దారుణమో తెలియదు కానీ నాకెందుకో అది అన్అఫీషియల్ బ్రేకప్ అనిపించింది. ఆ ఒక్క కొటేషన్ ఏడే నాకు వచ్చుంటేనా, ఆ నిబ్బా ఏజ్లోనే ఊహ నాకు పడిపోయేది కదా అనే థాట్ ఆ తర్వాత నన్ను చాలా రోజులు బాధ పెట్టింది. అది బాధ అన్నం కన్నా పైచ్చ ఉంటాం మెడ్రామ్లే. వెల్, దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఫస్ట్ క్రష్ ఊహ. ఒకవేళ తను ఇప్పుడు నా లవర్ అయి ఉంటే ఆహా ఆ ఊహ ఎంత బాగుందో. అది 2009. నా మీది రాంగ్ ఎస్, అది నా బైక్ కాదు. అక్కడ పక్కనే సైకిల్ దగ్గర వెయిట్ చేస్తున్నాం చూడండి, అదే మనం. చాదేస్తాం అనుకున్నా సరే, మళ్ళీ చెప్తున్నా, అది 2009 ఆగస్ట్ 5. మగధీర టికెట్ రేట్లు బ్లాక్లో నెమ్మదిగా తగ్గిస్తున్న రోజులు అవి. అప్పటికీ మగధీర రిలీజ్ అయ్యి 6 రోజులు, హిందూ పరిచయం అయ్యి 20 రోజులు. హిందూ పేర్లాగానే తను కూడా చాలా బాగుంటుంది. నా లైఫ్లో ఒక ఊహలా వచ్చి వెళ్ళిపోయిన ఊహ తర్వాత నేను ప్రేమించిన, సారీ, నన్ను కూడా ప్రేమించిన అమ్మాయి హిందూ. లేకపోతే ఏంటి, ఎవరైనా కాయిన్ బాక్స్ లోంచి మిస్డ్ కాల్స్ ఇస్తారా గర్ల్ ఫ్రెండ్కి? అంటే అలా కాదు, యాక్చువల్లీ నా దగ్గర కాయిన్స్ ఎక్కువగా లేవు అందుకని. అందుకని అంబులెన్స్కి అమ్మాయిలకి మిస్డ్ కాల్స్ ఇస్తావా? చిచి అలా కాదు, ఇప్పుడు మీ అమ్మ కాల్ ఇచ్చేసింది అనుకో అనవసరంగా కాయిన్ వేస్ట్ అయిపోద్దు కదా, అందుకే మిస్డ్ కాల్ ఇచ్చాను. బై లక్ వద్దు నువ్వు తిరిగి చేసావు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఏడు సేవలే, ఎంత భయపడ్డానో తెలుసా మా అమ్మకి తెలియకుండా నీతో ఫోన్ మాట్లాడడానికి. సారీ. ఇట్స్ ఓకేలే. అయినా మా అమ్మ నెంబర్ ఎలా వచ్చింది నీకు? ఆ ఎవరిని ఇవ్వాలేంటి, మీ ఇంటి ముందు పద్మ లేడీస్ టైలర్స్ అనే బోర్డులో నెంబర్ ఉంది కదా, అట్నుంచి వెళ్తూ మా ఇంట్లో నోట్ చేసుకున్నానులే. చూడ్డానికి బల్పం గారిలా ఉన్నా చురుకేలే. సరే, ఇంతకెందుకు రమ్మన్నావు? అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే ఇందు. ఓ థ్యాంక్ యూ, కానీ నా బర్త్డే రేప్రా. తెలుసు, అందుకే అడ్వాన్స్ అన్నాం. కానీ రేపు ఇస్తే ఇంకా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యేదాన్ని కదా. రేపు అందరు విషెస్ చెప్తారు, గిఫ్ట్స్ ఇస్తారు, అందరిలా నేను చేస్తే నా స్పెషాలిటీ ఉంటుంది, అందుకే ముందే ఇచ్చాను. యా ఇంప్రెస్ అయ్యావా? నేను ఇంప్రెస్ అయ్యానో లేదో కానీ నువ్వు మాత్రం చాలా ఇంప్రూవ్ అయ్యావు. బయట ఆకదే. అవునేంటిది, ఇప్పుడు ఓపెన్ చేయకు, ఇంటికెళ్ళక ఓపెన్ చేసుకో. ఏంటో, నువ్వు మిస్డ్ కాల్ ఇవ్వడం, నేను మా మమ్మీకి తెలియకుండా ఫోన్ మాట్లాడడం, ఇలా బయటికి రావడం, నువ్వు గిఫ్ట్ ఇవ్వడం, ఇదంతా ఒక ఊహలా ఉంది పాని. ఊహ? ఆ పేరు మాత్రం గుర్తు చేకిందు, ఐ హేట్ ఊహ. ఆ పేరు అంటేనే చిరాకు నాకు. సరే, ఇట్స్ ఓకే, కళ ఎలా ఉంది? ఓకేనా? కళ అయితే ఓకేలే. సరే, నేను ఇంకా వెళ్ళనా? అప్పుడేనా, కాసేపు ఉండొచ్చుగా. ఏంట్రా గారం చేస్తున్నావు? ఇలా మన ఇద్దరిని మా డాడీ చూసారనుకో. చూస్తే ఏంటి? చూస్తేనా ఆ ఊహే? సారీ సారీ సారీ, అది తలుచుకుంటేనే నా కాలు చేతులు వణుకుతున్నాయి. ఏం కాదులే, కానీ రేపు నీ బర్త్డే కదా, ఏం ట్రీట్ ఇస్తానా? ట్రీట్ ఏం కావాలి? అది నాతో పాటు అలా సినిమాకి రావచ్చుగా. సినిమాకా? నరకానిక అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఏంటి, సరదాగా రావచ్చుగా. అమ్మో, నేను రాను, మా డాడీకి తెలిస్తే ఇంకంతే. ఏం కాదులే, ఫేస్ కి స్కార్పెట్ కవర్ చేసేద్దాంలే. అయినా కానీ నా వల్ల కాదు, ఇంకా నేను వెళ్తాను, మళ్ళీ మా మమ్మీకి డౌట్ వస్తుంది, రేపు క్లాస్లో కలుస్తాను, బాయ్. ఇప్పుడేంటి అలిగావా?
అడిగితే మాత్రం సినిమాకి వస్తావా? రావుగా ఎలాగో, నువ్వు వెళ్ళు, మీ అమ్మ వెయిట్ చేస్తుంటుంది. ఏమో అలిగా అని చెప్తే వచ్చేదానేమో. సరే మరి బాయ్. నేను అలిగాను. సరే రేపు ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత బర్త్డే పర్మిషన్ తీసుకొని వస్తాను. కానీ ఇలా సైకిల్ మీద కాదు, బైక్ మీద తీసుకెళ్ళి. ఇప్పటికే లేట్ అయింది, బాయ్. బైక్ ఎక్కడి నుంచి తేవాలి? యాక్చువల్లీ ఆ రోజు నాకు ఒకటి అర్థమైంది సార్. ఏమని? అమ్మాయితో సినిమాకి వెళ్ళాలంటే మూడు లెవెల్స్ దాటాలని. ఏంటా లెవెల్స్? ఇవే ఆ బడితాలు ఎక్కడ పెట్టావు? ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడ ఉంచరు నిన్నే. అకార్డింగ్ టు ప్లాంక్స్ క్వాంటం థియరీ ద స్మాలెస్ట్ ఫామ్ ఇన్ ద ఫామ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఈస్ కాల్ క్వాంటం. అంతవరకు అండ్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం. దొరికిందా? చూస్తున్నానండి. అకార్డింగ్ టు ప్లాంక్స్ క్వాంటం థియరీ ద స్మాలెస్ట్ ఫామ్ ఆఫ్ ఎనర్జీ దట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఆర్ ఎమిటెడ్ ఇన్ ద ఫామ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఈస్ కాల్ క్వాంటం. ఏం కొంటారా? మంచి కూర్చొని చదువు. సరే సరే నేను వెళ్తున్నానులే. ఈసారి మీరు గెస్ట్ చేసింది కరెక్టే, ఆ కేసు నా దగ్గరే ఉన్నాయి. Level 1 successfully completed. Then what's the second level? అరే మావా, బ్లాక్ లో రెండు టికెట్లు 300 అంటరా? మరి క్యూలో నిలబడితే అంత దూలనా నీకు? లైన్ లో వాడి బట్టలు జింపుకోనికి వద్దులే. అంటే నిబ్బడేసుకా సార్, కొంచెం అలానే ఉంటాయి సార్ మినిమం. ఓకే, ఆ లాస్ట్ అండ్ ఫైనల్ లెవెల్ ఏంటి? ఎగ్జాక్ట్లీ సార్, అక్కడే నేను మిస్టేక్ చేశాను సార్. ఫర్ ద ఫస్ట్ టైం లైఫ్లో వింగ్స్ లేని బటర్ఫ్లై తన బర్త్డే రోజు రెడీ అయ్యి నా కోసం వస్తున్నట్టు అనిపించింది. సిరివనల్ గారు సాంగ్ సందర్భంలో ప్లెజెంట్గా మగధర సినిమాకి వెళ్తున్న మాకు సడన్గా ఒక షాక్. ఛాన్సే లేదు.
ఆ అమ్మాయి స్కార్ఫ్ కట్టుకుంది ఫేస్కి. ఎంత కూతురైతే మాత్రం అలా ఎలా గుర్తుపడతాడు? ఈ స్టోరీలో ఏదో తేడాగా ఉంది. వచ్చిన అమ్మాయి వాళ్ళ నాన్న నేను చెప్పానా? అమ్మాయి ఫాదర్ కాదా? మరి అక్కడ ఉన్నాయని ఎవరు? మిస్టర్ రౌరంగపాణి, ఫాదర్ ఆఫ్ మిస్టర్ సారంగపాణి. అలానా లైఫ్లో సెకండ్ లవ్ స్టోరీ ఎండ్ అయిపోయింది సార్. ఏంటి, ఆ ఒక్క సీన్కే మీ ఇద్దరికి బ్రేకప్ అయిందా? ఆ ఒక్క సీనే నన్నేమో విజయవాడ హాస్టల్కి, ఆ అమ్మాయినేమో వేరే కాలేజ్కి చేంజ్ అయ్యేలా చేసింది సార్. అలా వైకుంఠపురం సినిమాలో పిల్లల్ని చేంజ్ చేసినంత ఈజీగా నేను ఇంకో అమ్మాయిని ఇష్టపడడం అది ల్యాండ్ అవ్వడం జరిగింది సార్. యు నో దిస్, ఫాదర్స్ ఎప్పుడు ఎమోషనల్ డైలాగ్స్తో మనం లాక్ చేస్తూ ఉంటారు. లైక్ పథకాల పేరు చెప్పి ఓటర్స్ని పొలిటీషియన్స్ లాక్ చేసినట్లు. లేకపోతే ఏంటండి, చిన్న ఎగ్జామ్కి బైక్కి లింక్ ఏంటి? మీరే చెప్పండి. చెప్పు తీసుకొడతాడు యాదవ, ఇంటర్ ఫెయిల్ అవుతాడరా, మొత్తం నీకు ఎన్ని సబ్జెక్టులు పోయినాయిరా? రెండా, ఇంకో రెండేళ్ళు పైకి ఎత్తు, మొత్తం నాలుగు. నాన్న నాలుగే? చిచి అబ్బాబా, రెండే నాన్న, మిగతావి ఫస్ట్ ఇయర్. ఇందుకే అన్నింది చెప్పు తీసి కొడతానని. ముడ్డానికి నాలుగు సబ్జెక్టులు పెట్టుకొని నీకు బైక్ కావాలరా బైకు? నాన్న, ఆ నాలుగు సబ్జెక్టులు రాయడానికైనా వెళ్ళాలి కదా నాన్న, అందుకే బైక్ అడిగింది. బస్సులు వెళ్తున్న టైం సరిపోవట్లేదు. బస్సు లేట్ అయితే డ్రైవర్ని తిట్టచ్చు, ప్యాసింజర్ లేట్ అయితే ఎవరిని తిట్టాలరా? ముడ్డు మూసుకొని ముందే నాలుగు సబ్జెక్టులు పేసావు, అప్పుడు ఆలోచిస్తాను. నా బైక్ గురించే కాదు, నిన్ను చదివించాలా లేకపోతే సైడ్లో నా పక్కన కూర్చోబెట్టాలా అని. వద్దు నాన్న, ఒక్కసారి నేను చెప్పేది నోర్మై. ముందెళ్ళి పుస్తకెళ్ళి, నాలుగు సబ్జెక్టులు పెట్టుకొని బైక్ కావట బైకు. అమ్మా, మా ఫ్రెండ్ వాళ్ళకి పై పోర్షన్ కావాలంట, రేపు ఒకసారి వచ్చి చూసుకోమన్నాను. కీస్? అయ్యో, వాళ్ళని రావద్దని చెప్పరా, ఆల్రెడీ నిన్న నైటే వేరే ఫ్యామిలీ వచ్చేసారు. అమ్మా, నిన్న నైట్ నేను ఇంట్లోనే ఉన్నాను కదా,
కనీసం సామాన్లు షిఫ్ట్ చేస్తాను సౌండ్ కూడా వినిపించలేదు ఏంటి? పడుకుంటే మన ఒంటి మీద గొడ్డం తడదో కూడా తెలీదు. ఇంకా సామాన్లు షిఫ్ట్ చేయడం ఏం తెలుతుందిరా? నువ్వు పులిసేయ్. లేదమ్మా చదువుకుంటాను కదా వినపడలేదేమో. అయినా వాళ్ళు సామాన్లు షిఫ్ట్ చేసింది పగలు కదరా? పగలు మనకే సారకు 12 అవ్వాలి తెల్లారాలంటే షిఫ్ట్ చేసిన సంగతి ఏం తెలుస్తుంది? అంటే నైట్ చదువుకున్నాను కదా మార్నింగ్ లేచేసరికి లేట్ అయిందిలే అందుకే చూసుకోలేదు. సంహౌ పైన కొత్తగా అద్దెకొచ్చారు. వాళ్ళ అమ్మాయి బాగుంటుంది అనే వరకు క్లారిటీ వచ్చింది సార్. కానీ తనతో ఎలా మాట్లాడాలి అనేది మాత్రం క్లారిటీ రాలేదు సార్. అందుకని అందుకని నా అవడారా ఆల్రెడీ సబ్జెక్ట్ దొబ్బెట్టాను ఇది కూడా పీకిందనుకో బైక్ మాట దేవుడెరుగు మా నాన్న ఇంట్లో బయటికి ఇసిరేస్తాను నన్ను అప్పుడు తెలుస్తుంది నీకు. ఒరే మా బాబు గురించి తెలియదురే మామూలు ఉండదు. యా మామ యా డాడ్ ఆస్ట్రేలియా టెల్లింగ్ బట్ ఐ ప్రిఫర్ అమెరికా బెటర్ ఫ్యూచర్ కమింగ్ కదా. నువ్వెలాగో అన్ననే కాబట్టి అదే వాకబుల్ డిస్టెన్స్ యుఎస్ కి డైలీ మీట్ అయ్యి డిస్కస్ చేసుకోవచ్చు. అదే అదే అది మామూలు ఉండదు మనతో. హలో హలో వినిపిస్తుందిరా? హలో మిమ్మల్ని. నన్నండి మీ షర్ట్? ఇది షర్ట్ కాదండి టీషర్ట్. అయ్యో అది కాదు మీరు తీసుకువెళ్ళే బట్టలోంచి మీ షర్ట్ పడిపోయింది అదే చెప్తున్నా. ఓ సారీ అండి చిచి థ్యాంక్ యూ అండి. వర్షం పడట్లేదు తుఫాన్ సూచనలు కూడా ఏం లేవు. అమ్మా మొక్కలన్నిటికి నీళ్ళు పోస్తాను తెలుసు కదా నా మొక్కలంటే ప్రాణం అని. గో గ్రీన్. ఏంటమ్మా ట్యాంక్లో వాటర్ పోతుంటే చూసుకోవట్లేదు తెలుసు కదా మీకు నాకు నీళ్ళు వేస్తే చిరాకని. చూడండి అమ్మా చూడాలి ఒక్కసారైనా. ఏది చేసిన పెర్ఫార్మెన్స్ అంతా వేస్టేనా? సర్లే అమ్మో ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు జంపు. ఆగు ఏంటి సైడ్ కొడుతున్నావా? చిచ్చి లేదండి మా అమ్మ చూడమంటాను. ఏంటి సైడ్ కొట్టమనా? కాదండి పైన ఒడియాలు ఉన్నాయి కాకులు వాళ్ళకుండా చూసుకోమంటాను. ఒడియాలా ఎక్కడున్నాయి? అది కింద అమ్మ ప్రిపేర్ చేస్తుంది. మొన్న కూడా చూశాను గేట్ దగ్గర ఏంటి స్లో మోషన్లో ఉన్న అటాక్ చేస్తున్నావు. తప్పుకో అంటే ఏం వినపడినట్టు వియర్డ్గా బిహేవ్ చేస్తున్నావు ఏంటి సంగతి? లేదండి ఆ రోజు నాకు నిజంగానే వినిపించలేదు. అది సరే ఇందాక నేను లేననుకుని ఫోన్లో ఎగ్జామ్ అంటూ నేను కనబడగానే కబుర్లు చెప్తున్నావు యూకే లండన్ అని. అది ఫ్రెండ్తో మాట్లాడుతున్నానండి గ్రాడ్యుయేషన్ చేయడానికి లండన్ యూనివర్సిటీ వెళ్దామని. ఓ ఇంతకీ లండన్ ఎక్కడుంది? యుఎస్లోనా యూకేలోనా? యుఎస్. మాయా మాయా. అమ్మా హలో మా అమ్మ పిలిచింది. అమ్మా
వస్తున్నా. స్వీట్స్ తీసుకోండి. థ్యాంక్ యూ. బ్లాక్ టీషర్ట్ ఎక్కడుంది కనిపించట్లేదు. మా 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 నా బ్లాక్ టీషర్ట్ తను మా అబ్బాయి సారంగపాణి. ఏంట్రా ఇవాళకం? మా నా బ్లాక్ టీషర్ట్ ఏది? ముందు ఇంట్లోకి వెళ్ళి ఏదో ఒకటి వేసుకుని రా పో. చిచి అమ్మాయి మంది పరువు పోయింది. రా నాన్న, ఈ ఆంటీ వాళ్ళే. మొన్న చెప్పాను కదా పై ఫ్లోర్కి వచ్చారని వాళ్ళే. ఓహో, హాయ్ ఆంటీ. ఏం చేస్తున్నావమ్మా? అదే, ఇందాక నా టీచర్ కనబడపోతాను, అమ్మని అడుగుతున్నాను ఆంటీ. సార్, వాళ్ళు అడిగింది ఇప్పుడేం చేస్తున్నావు కాదు, అసలు తమరు ఏం చేస్తారు అని. ఐఐటి కోచింగ్ ఆంటీ. ఆ, వెళ్తున్నాను కోచింగ్కి, నన్ను ఉద్ధరించడానికి. ఎప్పటి నుంచి నాలుగు రాళ్ళు అడిగేసించారు కదా అయ్యగారు. పర్లేదు లేండి, ఇప్పుడు ఇలా ఉన్న వాళ్ళే ముందు ముందు టాపర్స్ అవుతారు. చూసావా, టాపర్స్ అంట. సారీ. దేనికి? నథింగ్, చెప్పాలనిపించింది చెప్పి. సరే, థ్యాంక్ యూ. దేనికి? చెప్పాలనిపించింది. చెప్పారు ఏంట్రా సీను? ఏం మాయ చేసేవే మూవీ సీన్ లేపేసి నీ స్టోరీలు యాడ్ చేసుకున్నావా? ఊరుకోండి సార్, సీన్ మొత్తం వినకుండా చూడకుండా అలా జడ్జ్ చేస్తారు. ఇంకా చూడడం ఎందుకురా? ఎగ్జాక్ట్లీ అలా ఉంది కదా, ఫ్రేమింగ్ కూడా సేమ్. సార్ మొత్తం చూడండి సార్. సారీ. దేనికి? నథింగ్, చెప్పాలనిపించింది చెప్పేసి. అవునా? సరే, థ్యాంక్ యూ. దేనికి? చెప్పాలనిపించింది. అంటే అది ఆ రోజు. మాయా, ఏంటే పొగరా నీకు? హలో బాస్, ఎవరు నువ్వు? రే, నేను నీతో కాదు దాంతో మాట్లాడుతున్నాను. మాయా చెప్పు, నా కాల్స్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? ధ్రువ్, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని. మూసుకొని వెళ్తే ముగ్గురికి మంచిది. వాట్? ఏంటి జోక్ చేస్తున్నావా? ఆయన ఇల్లు మారినట్టు కూడా చెప్పలేదు, నువ్వు చెప్పకపోతే తెలుసుకోలేను అనుకున్నావా? సరే, తెలుసుకున్నావు కదా, వెళ్ళు. ఏయ్, నీ ప్రాబ్లం ఏంటి చెప్పు? 6 మంత్స్ నుంచి ప్రపోజ్ చేస్తుంటే. అవునా, నీ ప్రాబ్లం ఏంటి? 6 మంత్స్ నుంచి రిజెక్ట్ చేస్తున్నా కదా. అదే కదా, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. అయినా ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావు చెప్పు, చెయ్యు. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఏ, ఏ అదనైనా లవ్ చేస్తున్నావా? అవును. ఏ పని ట్రా, వీణ్ణే లవ్ చేస్తున్నా. తిని పేరు సారంగపాణి, నాకు బావు కూడా అవుతాడు. వీణ్ణా? ఏంటి జోక్ చేస్తున్నావా? నమ్మవా? ఓకే. వీణ్ణే లవ్ చేస్తున్నాను, తిని పేరు సారంగపాణి, నాకు బావు కూడా అవుతాడు. పాణి, నా హార్ట్కి వాచ్మెన్ అవ్వవా ప్లీజ్. ఎన్నానికి అసహ్యంగా ఉన్నా.
యాక్సెప్ట్ చేసేలానే ఉంది. పైకి లిక్, ఐ లవ్ యూ. హలో, కాఫీ చల్లారిపోతుంది. కాఫీ చల్లారిపోతుంది అన్నాను, చల్లారిపోయింది అనలేదు. థ్యాంక్ యూ పాని. దేనికండి? యాక్చువల్లీ తను నా కాలేజ్ సీనియర్. తన నుంచి తప్పించుకోవడానికే నువ్వు నా బావ బాయ్ ఫ్రెండ్ అని చెప్పాల్సి వచ్చింది. అండ్ యూ రియాక్టెడ్ సో వెల్, థ్యాంక్స్ ఫర్ దట్. అంటే ఇందాక మీరు రైల్వే అని చెప్పింది నిజం కాదనమాట. ఐ లవ్ యూ అనేది నిజమే, బట్ ఆ ఫీలింగ్ మాత్రం నిజం కాదు. అవునా? ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి, నిజం కాదని ఎగ్జైట్మెంటా, అబద్ధం అని డిసప్పాయింట్మెంటా? ఆ రెండు కాదులేండి. పని, నువ్వు నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఇందాక చేసింది కూడా అదే కదండి. సర్లే, ఏంటో అడగండి. ఈ అండి పొండి పిలవడం మానేసి కాల్ మీ మాయా. సరే, అలాగే. అలా పిలవాలంటే మీరు నాకు హెల్ప్ చేయాలి. ఏంటది? రెండు కాఫీలు నా దగ్గర డబ్బులు లేవు, ఓ కాఫీ మీరు బిల్ పే చేసుకోవాలి. ఫనీ, ఇట్స్ మై ట్రీట్. అవునా? బేరర్ సార్, ఇట్రా. బ్రో, ఇందాక చీజ్ బర్గర్ ఆర్డర్ క్యాన్సిల్ చేశాను కదా. యా సార్. మళ్ళీ ఆర్డర్ చేయి. చీజ్ బర్గర్ సార్? కాదు, ఈసారి డబుల్ చీజ్ బర్గర్. బిల్లు మేడమ్దే అంట. ఓకే సార్, వెళ్ళు. తాగు. రే, ఇది నీకే సిగ్గు అనిపించట్లా? యా, అమ్మాయిని బిల్లు కట్టమంటావా? అవునా? ఇదే విషయం అమ్మాయి ఫేక్ ఐలు చెప్పినప్పుడు ఎందుకు అడగలేదు సార్? అప్పుడు మాత్రం మాటలు రావే. అందుకే సార్, ఒకప్పుడు కమ్యూనిస్టులు యాక్టివిస్టులుగా ఉన్నవాళ్ళు సడన్ గా ఫెమినిస్టులుగా మారిపోతున్నారు. ఏడ్చాలే, తర్వాత ఏం జరిగిందో చెప్పు. తినగ తినగ వేము తీయగా ఉండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభినామ వినురావేమ. సారంగపానికి మాయపడిపోతుందిరా మామ. ఈ పద్యం తాలూకు విలువ అప్పుడప్పుడే నాకు తెలుస్తున్న రోజులవి. అదేంటో, సెకండ్ తీరిక లేకుండా మాయతో సిగ్గుపడుతూ మాట్లాడిన మాటలు, కలిసిన క్షణాలు ఇప్పటికీ ఎప్పటికీ ఫ్రెష్ కనిపిస్తుంటాయి నాకు. చూపు విసిరితే ఎదకే ప్రేమగాలము, తీయని పలకరింపులో తెలియని పులకరింపులా, మాయని హాయి ప్రేమలో ముంచిన మాయతానుగా. Thank you.
మనతో జరిగేదంతా మణిరత్నం రైటింగ్లా సాఫీగా సొఫిస్టికేటెడ్గా అండ్ స్పెషల్గా జరుగుతున్న ఏదో తెలియని వెలితి లైక్ విఎఫ్ఎక్స్ లేని శంకర్ సినిమాల సెన్సార్ అవన ఆర్జీబీ సినిమాల ఒక చిన్న కన్ఫ్యూజన్ మాత్రం నన్ను వెంటాడుతూ ఉంది. అదేంటంటే ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా ఐ లవ్ యూ అని నేను తనకు చెప్పకపోవడం, యులోమి అని తన నడకపోవడం, ఇలా బాగానే ఉంది కదా అని నేను ఎప్పుడు చెప్పడానికి ట్రై చేయలేదనుకోండి, అది వేరే విషయం. అలా సాఫీగా సాగిపోతున్న నా లైఫ్లో, సారీ మా లైఫ్లో ఒకరోజు ఏంటి బెల్లైట్ బియ్య అమ్మ నిన్ను అండి అని పిలవద్దని చెప్పింది, నువ్వు నన్ను బియ్య అని పిలవటానికా? లేట్ చేసేందుకు ఒక లెక్చర్ ఇస్తున్నావు ఏంటి, త్వరగా ఇవ్వు. లేటా? మనమేమి లాంజ్ బార్లో తాగట్లేదు, బ్యారర్ తీసుకొచ్చి బకెట్లు ఇవ్వటానికి, ఇంటి పైకి రావడానికి కిందలు తెలియకుండా ఇన్స్టెంట్ లైసెన్స్ తెలుసా? సరే పానీ ఇటు. పానీ ఇది కొంచెం ఓపెన్ చేయవా? తాగాలన్న ఫ్యాంటసీ ఉంటే సరిపోదు, దాన్ని ఓపెన్ చేసే విల్ పవర్ ఉండాలి. చూసి నేర్చుకో. అచ్చా నుంచి ఓపెన్ చేస్తాను. ఈ బీరు సరిగ్గా మ్యానుఫ్యాక్చర్ అవ్వలేదు, కేఫ్ అయితేనే సరిగ్గా ఓపెన్ చేసేవాడి. ఆపే అంటే నేను ఓపెన్ చేయలేక కాదు, ఇది కూడా ఓపెన్ చేయవా? సారంగపాణి రే సారంగపాణి, అరకు చెప్పు. నువ్వు ఒక వెరైటీ, నీ పేరు ఒక వెరైటీ, అసలు మీ నాన్నక పేరు ఎలా పెట్టాలనిపించిందిరా? అది 1970. ఆపేయి ఆపేయి, గాంధీ గారి గతం గురించి నాకు అవసరం లేదు, జస్ నీ పేరు గురించి చెప్పు చాలు. అయితే ఏం లేదు, మా నాన్నకి వాళ్ళ నాన్న, వాళ్ళ నాన్న పేరు ఔరంగపాణి అని పేరెట్టాడని కోపంతో మా నాన్న వాళ్ళ నాన్న సారంగపాణి నాకు పేరెట్టాడు అంతే. పాణి నిన్నొకటి అడగచ్చా? అమ్మో ఈ పేరుతో పేదని అడిగిస్తాను. జోక్ కాదు, నేను సీరియస్ గా అడుగుతున్నా. ఓకే ఓకే సీరియస్ అడుగు. అడిగిన తర్వాత నువ్వు నో అనకూడదు. నన్ను అడిగేంట? ఒకవేళ నో అంటే? రే అక్కడ అమ్మాయి నీకు ప్రపోజ్ చేయబోతుంటే నువ్వేంట్రా, ఫేస్ లో ఒక బ్లషింగ్ లేదు, ఎక్సైట్మెంట్ లేదు? ఊరుకోండి సార్, మీకేం తెలీదు, దానికి హెల్ప్ గానీ ఫేవర్ గానీ కావాలనుకున్నప్పుడు ఇలానే మాట్లాడుతుంది, అప్పుడు నేను కూడా ఇలానే ఎగ్జైట్ అయ్యేవాడిని.
పాని, నిన్నొకటి అడగచ్చా? అడుగు అడుగు. అడిగిన తర్వాత నో అనకూడదు. అబ్బే అసలు నో అను, అడుగు అడుగు. నో అంటే పాని, నిన్నొకటి అడగచ్చా? అడుగు అడుగు. అడిగిన తర్వాత నువ్వు నో అనకూడదు. అబ్బే అసలు నో అను, అడుగు. నో అంటే పాని స్కూటీ నేర్పించవా, ఈ డ్రెస్ కొనివ్వా, బాగుంది కదా. చూసారా, ఇలా బొచ్చడి సార్లు ప్రపోజ్ అనుకో నేను కూడా మోసపోయాను. సరే ఆ రోజు ఏం జరిగిందో చెప్పు సావు మరి. ఆ సస్తాంలేండి, ఇదిగో వినండి. నిన్నొకటి అడుగుతా ఏమనకూడదు. అబ్బా అనలే, అడుగు. నాకు నాకు నీకే మరేమో. ఆ మరేమో, నైట్ రైడ్కి తీసుకెళ్ళవా ప్లీజ్. అమ్మో నా వల్ల కాదు, ఇంటి గేట్ సౌండ్ వస్తే మా నాన్న తోలుదీస్తాడు. మరి మా నాన్న ఏంటి, గేట్ ఓపెన్ చేస్తాడా? అందుకే చెప్తున్నాను వద్దు. ఇప్పుడు వెళ్ళాలన్నా కీసు మా నాన్న పాకెట్లో పెట్టుకుంటాడు, కుదరదు. హే మా నాన్న కీసు నీ దగ్గరికి ఎలా వచ్చాయి? ఆపుతావా? ఇవి మా నాన్న కీసు. ఓ పద 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 పెద్ద దొంగలా ఉన్నావు కదా. బయటకు వచ్చాంగా, వరి అవ్వకలే. అబ్బా ఆపుతావా కదా. ఏ నెక్లెస్ రోడ్ వెళ్దామా, నైట్ టైం చాలా బాగుంటుందంట. నో నో, ఎల్బీ నగర్ పోనీ, లాంగ్ డ్రైవ్ లా ఉంటుంది. రైట్ రైట్ రైట్. పని నీ ఫోన్ ఒకసారి ఇవ్వు. ఒకసారి ఆ పక్క కాపు, ఇక్కడ ఆపు, ఆ పక్క కాపు. నేను కాల్ మాట్లాడేసి వస్తాను, ఇక్కడే ఉంది. కోన్ ఐస్ క్రీమ్. బటర్స్కాచ్ ఓకేనా భయ్యా? ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. పానీ నీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఎవరుగా మనలో మనకి థ్యాంక్స్ ఏంటి? ఎన్ని చేశాను నేను ఈ ఒక్క నైట్ రైడ్కే? అంత సెంటిమెంట్ ఎలాగ అవసరమా? ఈ ఒక్క రైడ్ నీ లైఫ్ని నా లైఫ్ని మార్చిపోయేది. ఏంటి తాగని ఇంకా తెగలేదే ఏంటి? బాగా డెప్త్ డైలాగ్ నోట్ నుంచి వస్తున్నాయి. అబ్బా మత్తుల నుంచి చెప్తున్న మాటలు కాదు పాని, మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఏంటో కానీ ఐస్ క్రీమ్ తింటావా? ఇవ్వు ఇంకోటి. మాయా రెడీయా? రెడీ, వెళ్దాం వెళ్దాం. ఏ ఏంట్రా ఇంకా వదలలేదా దీన్ని? చేయగలరా మాయాది? బ్రో చెయ్యి పట్టుకుని తనే బ్రో. మాయా ఏం జరుగుతుంది? అబ్బా పాని ఇప్పుడు చెప్పే టైం లేదు, మేము వెళ్ళిపోతున్నాం. హే వెళ్ళిపోవడం ఏంటి? మాయా బ్యాగ్ ఏదో తెస్తా ఉన్నావు? అదే చూస్తున్నా. ఏ కీస్ ఇవ్వరా, పట్టుకో కీస్ ఇవ్వు. ఎస్. హే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? కరెక్ట్ రాంగ్, అదృష్టమో దురదృష్టమో ఇవేమీ ఆలోచించలేదురా. నాకు గుడ్ అండ్ బ్యాడ్ టైమ్స్లో నువ్వు ఉన్నావు, ఒక బ్రదర్ లేని లోడ్ తీర్చావు. చాలా మంచోడివి పాని, ఈ చెల్లె ఎక్కడున్నా నీ పేరు ఎలా ఉన్నా సరే ఇదిగో మాకు పుట్టబోయే బిడ్డకి నీ పేరే పెట్టుకుంటాం, సారంగ పాని అని. బాయ్ పాని. బాయ్. మాయ మాయ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నవ్వకండి సార్, నా మీద నాకే జాలేస్తుంది. యాక్చువల్లీ మీరు నా గురించి ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి సార్. దేనికి? నీ చెల్లికి పెళ్లి చేసినందుక సార్? సరే సరే, నీ దరిద్రం అలా ఏడ్చింది మరి. ఆ తర్వాత మీ ఇంట్లో సిట్యుయేషన్ ఏంటి? ఎక్కడ పోయావే అసలు నువ్వు? మా అప్పరు తీసావు కదే.
సిగ్గులేనా కొడుక, కొడుకుతో బ్రోకర్ పనులు చేయిస్తావా? ఇదిగో మాటలు తిన్నగరాని రమేష, నీ కూతురు ఎవరితో లేచిపోతా? నాతో పా. నా కూతురు లేచిపోయేది కాదు, నీ కొడుకే దాన్ని లేచిపోయేలా హెల్ప్ చేశాడు. చూసాడ్రా ఇదిగో ఇదిగో వాడే వాడేరా వాడేరా బ్రోకరు. దరిద్రం తగులుకుంటే అన్ని అలానే అవుతాయి అన్నట్లు మాయన ఫోన్ నుండి చేసిన లాస్ట్ కాలు, నా హెల్ప్ తీసుకుని జంప్ అయిపోయిన సీను, నన్ను వాళ్ళ ఫాదర్ ముందు బ్రోకర్లా, మా ఫాదర్ ముందు జోకర్లా చేసి అక్కడంత గొడవ జరుగుతున్న ఒక్కొక్కసారి మాత్రం నన్ను నా బ్రెయిన్ ని చాలా వేధించాయండి. ఏంటది ఆ అమ్మాయి ధృవ్కి ఎలా పడిపోయిందన్నేనా? చిచ్చి కాదు సార్. పోనీ వాళ్ళ డాడీ ఎలా చూశాడనా? నో సార్. మరి ఏంట్రా? ఆ అమ్మాయి నాలో అన్నయ్యని ఎలా చూసుకుందాను సార్? ఏంటి నిజమే కదా, ఇంత హ్యాండ్సమ్ ఉన్న నాలో అన్నయ్యని ఎలా చూసుకుందంటారు సార్? ఒక హిట్లర్, ఒక ముసోలిని, ఒక కిమ్ యాంగ్ ఉన్ నియంతరకు వీళ్ళ నిజమైన పర్యాయ పదాలని అనుకుంటూ ఉంటాం. నిరాశ నిస్పృహలకు నిదర్శనమని వీళ్ళని తిట్టుకుంటూ ఉంటాం. కానీ వీళ్ళకి మించిన క్రూయల్ మనుషులు మన సమాజంలో మన ముందే తిరుగుతూ మనం చదివే సారీ మేం చదివే కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుంటారని మీకు తెలుసా? సోఫియా ఆర్ లెక్చరర్. అలాదీన్ సిరీస్లో జాస్మిన్లో అందంగా కనిపించే సోఫియా మేడం ఇంతవరకు ఒక్కసారి కూడా నవ్వటం నేను చూడలేదు. మేబీ ఆ స్పెషాలిటీయే తన నా క్రష్గా మార్చాయేమో. జీవితాలు ఎప్పుడూ రెండు పదాల మధ్య కొట్టిమిట్టాడుతూ కదులుతూ ఉంటాయి. ఎస్ నో, ఈ రెండు పదాలు ఇచ్చే ఇంపాక్ట్ వల్ల లైఫ్లు టర్న్ అయిపోతూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ సోఫియా మేడమ్ ఎప్పుడు ఆ సెకండ్ వర్డ్కి స్టిక్ అయి ఉంటుంది. మేడం కూల్ డ్రింక్ తాగుతారా? నో. మేడం మూవీకి వెళ్దామా? నో. మేడం లీవ్ కావాలి మేడం? నో. ఎగ్జాక్ట్లీ, తనకు ఆపోజిట్ గా నాది మాత్రం అన్నిటికీ ఎస్ చెప్పే మెంటాలిటీ. అరే మామా సిగరెట్ తాగురా. ఎస్. ఏం సబ్జెక్ట్ ఏంటో కళ్ళు తిరుగుతున్నాయి. అరే మామా సినిమా పోదాం పారా. ఆఫ్ కోర్స్ ఎస్. అరే మామా బాస్కెట్ బాల్ ఆడదాం రారా. ఎస్. సో రెండు ప్రపంచాలు, రెండు మనసులు, రెండు వయసులు భిన్న ధ్రువాలు ఆకర్షించుకుంటాయనే థీరీ ఫస్ట్ టైం నన్ను అట్రాక్ట్ చేసింది. ఆ కాన్ఫిడెన్స్తోనే ఆ రోజు క్లాస్కి వెళ్ళిన నాకు హలో ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మ్యామ్ చెప్పండి. క్లాస్ రూమ్లోకి వచ్చే ముందు పర్మిషన్ తీసుకోవాలని తెలీదా? తెలీదు. సైలెన్స్. ఆస్క్ మై పర్మిషన్ అండ్ గెట్ ఇన్ టు ది క్లాస్. మేడం అది గెట్ అవుట్. మేడం రావచ్చా? ఏ పోలీస్ స్టేషన్ నహీ హై, ఏ క్లాస్ రూమ్ హై. ఆస్క్ మీ పోలైట్లీ. మ్యామ్ కెన్ ఐ? యూఆర్ నాట్ మై కో లెక్చరర్, ఆస్క్ మీ లైక్ అ స్టూడెంట్. మే ఐ కమ్ ఇన్ మ్యామ్? నో యూఆర్ నాట్. ప్రేమించాలి, ఇలా పగ పెంచుకోవద్దు. మరి ఏంటి మ్యామ్, లెక్చరర్ స్టూడెంట్స్ని ప్రేమించాలి, చదువు చెప్పాలి, అంతేగాని ఇలా పగ పెంచుకుంటారంటే మీరు? ఇప్పుడు నేనెవరి మీద పగ పెంచుకున్నాను? ఇంకెవరి మీద? నా మీదే. పానీ వెల్ ప్లేట్, క్లాస్కి వెళ్ళి లేట్ అవుతుంది, లేకపోతే ఈ క్లాస్ కూడా మిస్ అవుతాం. అబ్బా వెళ్తాను లేండి మ్యామ్. మేడం ఒక చెప్పండి, క్లాస్లో అంతమంది ఉండగా మీరు నన్ను ఎందుకు ఇప్పుడు గెట్ అవుట్ అని అంటారు? క్లాస్లో అంతమంది ఉండగా నువ్వు ఒక్కడే ఎందుకు ఎవ్రీడే లేట్ వస్తావు? అచ్చా ఓకే మేడం, ఎప్పుడు అడిగే క్వశ్చన్ అయినా మళ్ళీ అడుగుతున్నాను, ఈ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి. షూట్. అసలు మీరు ఎలా మ్యామ్ స్మైల్ లేకుండా సర్వైవ్ అయిపోతున్నారు? రెండేళ్ళ నుంచి చూస్తున్నాను, యూ డిడెంట్ ఈవెన్ స్మైల్ వన్స్. దేనికో తెలుసుకోవచ్చా? సరే, నీ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు నాకు ఒక క్వశ్చన్ ఉంది, ఆన్సర్ చేస్తావా? అడగండి మ్యామ్ మీ స్టైల్లో. షూట్. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ని
తెలుగులో ఏమంటారు? నీకు అవసరం లేదు అని పచ్చి తెలుగులో చెప్పాలంటే మూసుకుని పని చూసుకురాను మేడం. ఎగ్జాక్ట్లీ, నువ్వు నన్ను అడిగిన క్వశ్చన్కి నా ఆన్సర్ కూడా అదే. అదేంటో, సోఫియా మేడం కోపంగా చూసిన ప్రతిసారి నాకు ఆ చూపులో ప్రేమే కనిపిస్తుంది. So guys, here is the theory part. Please note it down. Do anyone have any doubts? Yes, ma'am. I have a doubt. నీ డౌట్ ఏంటో నాకు తెలుసు, ప్లీజ్ రామ్. నో మ్యామ్, నా డౌటు మీరు అనుకున్నది కాదు. లెట్ మీ ఆస్క్ వన్స్. ఇంజనీరింగ్లో కొట్టొద్దనే ఒక సింగిల్ రీజన్తో బతికిపోతున్నా. ప్లీజ్ సిట్ డౌన్, డోంట్ ఎంబారెస్ మీ. మేడం, ఇందులో ఎంబారెస్ ఫీల్ అవడానికి ఏం లేదు మేడం. యాక్చువల్లీ ఇది నా ఒక్క డౌటే కాదు, మా స్టూడెంట్స్ అందరిది. యారా అడిగేస్తున్నాను. నో. ఎస్. నో. ఎస్ మ్యామ్, ప్లీజ్ మ్యామ్. నో. బా, మిస్ అయ్యారు మేడం. ఓకే గైస్, విల్ కంటిన్యూ ది క్లాస్ టుమారో. మ్యామ్ మ్యామ్ మ్యామ్. ఎస్. భయపడ్డారా? దేనికి? అదే మేడం, నేను మళ్ళీ సేమ్ డౌట్ అడుగుతానేమోనని. ఈ మధ్య చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తున్నావు. క్లాసెస్కి రెగ్యులర్గా వస్తున్నావు, కంటిన్యూస్గా డౌట్స్ అడుగుతున్నావు. ఏంటో? అంటే ఏం లేదు మేడం, లాస్ట్ సెమిస్టర్ కదా మ్యామ్, కొంచెం ధైర్యం చేస్తాను ఈ మధ్య. అచ్చా, బట్ స్టిల్ మ్యామ్, యూ హ్యావ్ టు ఆన్సర్ మీ. ఏం ఆన్సర్ కావాలి? అదే మేడం, మీరు ఎందుకు నవ్వరు అని. యాక్చువల్లీ ఇది నా ఒక్క డౌటే కాదు, మా స్టూడెంట్స్ అందరిది. వీ ఆల్ వాంట్ టు నో, యాక్చువల్లీ ది నేషన్ వాంట్స్ టు నో. చెప్పండి మేడం. నువ్వు నా మీద పెట్టే కాన్సన్ట్రేషన్ స్టడీస్ మీద పెట్టి ఉంటే ఆ సప్లీస్ అయినా క్లియర్ అయ్యేవి. ఎనీవే, మై ఆన్సర్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. మేడం మేడం మేడం, ప్లీజ్ మేడం చెప్పండి, నేను ఎవరికీ చెప్పను. ఆ నిజం నా సప్లీస్ క్లియర్ అయ్యే వరకు నా అలానే దాచుకుంటాను. మీరు ఎందుకు మేడం ఎప్పుడు మన కోపంగా ఉంటారు? మేనేజ్మెంట్ శాలరీ తక్కువ ఇస్తున్నారా? సరే చెప్తాను, ఇంకెప్పుడు ఇరిటేట్ చేయవు కదా. మన ప్రిన్సిపల్ సార్ మీద ప్రామిస్. ఓకే ఓకే మ్యామ్, సారీ, ప్రామిస్ మ్యామ్, ఇంకెప్పుడు ఇరిటేట్ చేయను, నమ్మండి, నమ్మి చెప్పండి. Thank you.
ఐఎమ్ సారీ మ్యామ్. ఇట్స్ ఓకే, ఐఎమ్ ఫైన్. నువ్వేం నా మీద కొత్తగా జాలి చూపించాల్సిన అవసరం లేదు. ఐ నో వాట్ బ్రేకప్ ఫీల్స్ మ్యామ్, ఇట్ హర్ట్స్ కదా. ఎస్ అఫ్ కోర్స్. ఒక బ్రేకప్ నేర్పించే లెసన్ ఏ లెక్చరర్ కూడా నేర్పించలేడు పాని. ట్రూ మ్యామ్, ట్రూ. చెప్పు, ఇన్ని రోజుల నుంచి నన్ను అడుగుతున్న క్వశ్చన్కి ఆన్సర్ దొరికింది కదా, హ్యాపీయా? లేదు మ్యామ్, మీకు ఒక లవ్ స్టోరీ ఉందని తెలిసిన తర్వాత నా హార్ట్ బ్రేకప్ అయిపోయింది మ్యామ్. పాని, ఇప్పుడు నేను నా లవ్ స్టోరీ నీకు చెప్పానని రేపటి నుంచి కొత్తగా ఉండడానికి ట్రై చేయకు. లాస్ట్ 2 ఇయర్స్గా నువ్వు, నీ డౌట్స్, నీ ఫన్నీ చేస్టలే నాకు స్ట్రెస్ బస్టర్స్. అది అలాగే మెయింటైన్ చేస్తావా? బై ద వే, నా మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి నీ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ పెంచు. ఏంటి, అర్థమైందా? పానీ, బై ద వే, ఐఎమ్ సింగిల్ నౌ. హాయ్. ఓకే ఆంటీ, ఎవరు? మీరే? తేరే నజర్ కో మే ఆంటీ జైసే దిక్ రా క్యా? అయ్యో అలా కాదండి. మరెలా? ఓకే నాకు అర్థమైంది. మీ పేరు? సబీనా. ఓ హాయ్ సబీనా. అబ్బాబా, ఐ మీన్ సారీ, హాయ్ సబీనా గారు, గారు ఇన్వర్టెడ్ కామాస్. హే, మీ ఇంటి వంట మీరు కూడా చూస్తారా? హే, నువ్వు చూస్తావా? చూస్తారండి సబీనాజీ, మీ ఇంటి వంట చూసే మా ఇంట్లో కొత్త కొత్త వంటలు ట్రై చేసి పెడుతుంటా. ఇంతకీ నువ్వెవరు? సారీ సారీ, సోఫియా మేడం వాళ్ళు ఇల్లిదేనా? ఇల్లిదే కానీ సోఫియాది కాదు, సోఫియా ఇక్కడ ఉంటుంది. ఓ, మీరు? ఉస్కేమా, తన లక్ బాగుండి ఏదో అమ్మవారుస అవుతాలే. ఆంటీ, సారీ సారీ సబీనాజీ, బ్లెస్ మీ ఆంటీ, బ్లెస్ మీ, సోఫియా మదర్ మీరా? నేను సోఫియా మేడం వాళ్ళ ఫేవరెట్ స్టూడెంట్ ని. స్టూడెంటా? ఏ బాయ్ ఫ్రెండ్ అనుకున్నారా? లెక్చరర్ అనుకున్నాలే. ఓ, అది కూడా మన కంఫర్టే. మా ఇస్మే తో పూరా. పానీ బేటా, పానీ లోపల ఉన్నాయిగా బేటా. సబీనాజీ, పాణి అంటే నా పేరు, సారంగ పాణి. మేడం ముద్దుగా పాణి అని పిలుస్తుంటారు, చెప్పాను కదా ఫేవరెట్ స్టూడెంట్ అని. మిస్టర్ సారంగ పాణి, వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? అంటే మేడం, సబ్జెక్ట్ లో చిన్న డౌట్ ఉంటేను. మీకు తెలుసు కదా మేడం, మీ సబ్జెక్ట్ లో నేను రీసెర్చ్ చేస్తానని. డౌట్ ఉంటే క్లాస్ లోనో కాలేజ్ లోనో అడగాలి, కానీ ఇలా డైరెక్ట్ గా సిల్లీగా ఇంటికి వచ్చేస్తారా? సిల్లీగా రాలేదు మేడం, సీరియస్ గానే వచ్చాను. చూడదో బేటా, వచ్చాడు కదా బిచారా, బహుత్ షరీఫ్. బేటా, కాఫీ ఆర్ టీ? కాఫీ. 2 మినిట్స్ తీసుకొస్తాను, సోఫా మీద బయట. హే, వాట్ డూ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్? డౌట్ ఉంటే ఇంటికి వచ్చేస్తావా? నా పాస్ చెప్పుకున్నాని ఇంత ఫ్రీ అయిపోతావా ఏంటి? మ్యామ్ మ్యామ్ మ్యామ్, ఇప్పుడు ఏమైందని? అసెంబ్లీలో అపోజిషన్ లాగా క్వశ్చన్ ఆన్సర్ మీరే అనుకుంటున్నారు. మీరే కదా స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయి బాగుంటుందని చెప్పారు, అందుకే వచ్చాం. నేను నీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పాను, నా ఇంటి మీద కాదు. మేడం, డౌట్? ఏ డౌట్ ఉన్నా అప్రోచ్ మీ ద క్లాస్ గోనా. వెళ్తానులేండి మ్యామ్, కనీసం కాఫీనా తాగనివ్వండి. ఏం అవసరం లేదు, నువ్వు వెళ్ళు. మ్యామ్, గెస్ట్ ఆర్ లైక్ గాడ్స్ మ్యామ్, ఇంటికి వచ్చిన అతిథి మ్యామ్, నేను ఇలానే మ్యామ్ చూసుకునేది. పిలిస్తే వచ్చే వాళ్ళని గెస్ట్ అంటారు, పిలవకుండా వచ్చే వాళ్ళని వచ్చేవాడిని వేస్ట్ ఫెల్లో అంటారు. ఇంకా ఓవర్ యాక్షన్ చేయకుండా వెళ్ళు.
रुको, कॉफी माँ उसको काम है, छोड़ दो बेटा। अबे काम लाने देने लेने दी, मैडम को क्लास का डाउट डाउट क्लियर जास्ता नर। ओके कुछ कॉफी तागो। कॉफी मीट बनता है। तीस को बेटा। कॉफी ये ला हुंदी? अच्छा है आंटी, सॉरी सॉरी सबीना जी। पर लेदु आंटी अन पिलो। फैमिली अपने कल्स पे इंदी। ఇంతకీ సబ్జెక్ట్ లో డౌట్ అనో క్లారిఫై అయిందా? అది మేడం క్లాస్ లో క్లారిఫై చేస్తానన్నారు. అరే ఇంటి దాకా వచ్చావు కదా క్లారిఫై చేసుకోవడానికి, పర్లేదు ఏదైనా డౌట్స్ ఉంటే అడుగు, నేను క్లారిఫై చేస్తా. కుకింగ్ రిలేటెడ్ అయితే మిమ్మల్ని అడిగేవాడిని, ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ కదా అందుకే నేను మేడం అడుగుతాను. మా అమ్మ సిగ్నల్ అనాలిసిస్ లో పిహెచ్డి. పొలమరింది. పర్లేదు డౌట్ ఏంటి? అది పెద్ద డౌట్ ఏం కాదండి, చిన్నదే. డౌట్ లో పెద్దవి చిన్నవేంటి బాబు, అసలే నువ్వు సబ్జెక్ట్ లో రీసెర్చ్ చేస్తున్నావు. వాట్ ఇస్ ది డెఫినేషన్ ఆఫ్ డెఫినేషన్ ఆంటి? ఇది ఏ సబ్జెక్ట్ లో బాబు? అది ఒకటి చెప్పాలి కదా, ఇలా కదా మఫిలి ఎన్సైక్లోపీడియా. ఏం పీడియా? నిజమే సార్, మనకిష్టమైన వాళ్ళు మన వల్ల నవ్వుతుంటే మనసులో ఏదో సాధించేసేవాళ్ళని సాటిస్ఫాక్షన్ ఉంటుంది సార్. ఏక్ మినిట్ రుకో. చెప్పండి ఆంటీ. థ్యాంక్ యూ బేటా. దేనికంటీ? ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయింది నా కూతురు ఆ డైనింగ్ టేబుల్ దగ్గర నవ్వుతూ భోంచేసి. దట్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ బేటా. పర్లేదండి. వస్తూ ఉండు. వస్తుంటా ఆంటీ. సోఫియా మ్యామ్ క్లాస్ వల్ల, సబీనా మ్యామ్ వర్డ్స్ వల్ల తెలియదు కానీ సడన్ గా కాలేజ్ మీద ఒక ఇంప్రెషన్, కెరీర్ మీద ఒక ఇంట్రెస్ట్ ఏర్పడింది సార్. అట్రాక్టెడ్ టు దోస్ పీపుల్, మేబీ ద వే ద టేస్ట్ మీ అనుకుంటా. ఇఫ్ ఆల్ గోస్ వెల్ దేవుడితో అవసరం ఏముంటుంది? అందుకే
దేవుడే కొన్ని క్రైసిస్లో ఫీల్ అయ్యే సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తాడేమో. కనీసం అలా అయినా ఆయన గుర్తు చేసుకుంటారని. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, పట్టపగలు మిట్ట మధ్యాహ్నం మేడంతో క్యాంటీన్లో కూర్చున్న మాకు ఒక ఇరిటేటెడ్ క్యాండిడేట్తో. హాయ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఇది నా లంచ్ టైం. ఓ సారీ సార్, చూసుకోలేదు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. లోపల క్లాస్ జరుగుతుంటే నువ్వు ఇక్కడ ఉన్నావే? అంటే అది ఏం లేదు సార్, మేడంది లాస్ట్ సెమిస్టర్ ఒక సబ్జెక్టు బ్యాక్లో ఉండిపోయింది సార్, అది డిస్కస్ చేస్తూ. ఇంట్రెస్టింగ్. లాస్ట్ సెమిస్టర్ కోసం ఈ సెమిస్టర్? యాక్చువల్లీ సార్, ఐఎమ్ ద వన్ హూ సజెస్టెడ్ హిమ్ టు స్కిప్ ది క్లాస్. ఎస్. ఓ, సిట్ డౌన్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. ఏంటి సోఫియా మేడం, ఎలా ఉంది లైఫ్? నీకెందుకురా? ఏం లేదు, ఈ మధ్య క్యాంపస్లో కొత్తగా నవ్వడం స్టార్ట్ చేశారంటగా. నవ్వు మంచిదే కానీ 2 ఇయర్స్ నుంచి నవ్వండి మీరు. గత 1 మంత్ నుంచి క్లోజప్ యార్డ్లో కాజల్ అగర్వాల్ నవ్వుతున్నారంట సార్. ఆ హాస్పిటల్ ఇస్తారా? ఇదిగోండి, ఫ్రైడ్ రైస్ తెప్పించాను, వేడివేడిగా ఉంది, ఒక స్పూన్ ట్రై చేస్తారా? బ్రహ్మాండంగా ఉంటుంది సార్. నాకు ఫ్రైడ్ రైస్ అంటే ప్రాణాన్ని సార్, ఇటు ఇవ్వండి సార్. ఏం సార్ ఇవ్వాలి కదా మీరు. ఇంకేంటి మేడం? సార్ అంటే నాకు ఫ్రైడ్ రైస్ అంటే ప్రాణం సార్, మీరు ఏమైనా ఫీల్ అయ్యారా? లేదు లేదు లే, తిను తిను. థ్యాంక్ యూ సార్. అడగచ్చా? వద్దన్నా సరే, అడగకుండా ఊరుకుంటావా? అడుగు. మ్యామ్ మీరు ఎందుకు మ్యామ్ ఎప్పుడు ఎవరేం అడిగినా నో 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 అంటుంటారు? నేనా? మీరే ఎందుకలా? ఏమో తెలీదు. ఫస్ట్ ఏదో అడగాలన్నావుగా, అడుగు. మీరు దానికి కూడా నో అంటే? అది నువ్వు అడిగేదాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే మ్యామ్, అడిగేస్తాను. మ్యామ్ మీరు ఒక రోజంతా అంటే 24 అవర్స్ నేనేం అడిగినా ఎస్ అనే అనాలి. వాట్? నో 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 నో. ఉమెన్, ఈగో, ఈ రెండు పదాలు ప్రాసక పలకడానికి వేరువేరుగా ఉన్నా అవి మాత్రం ఆల్మోస్ట్ అన్ని విషయాల్లో కలిసే ఉంటాయి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్, ఆర్ దాని ఈగోని మనం టచ్ చేసామా ఇంకంతే. అమ్మాయి అమెరికా అయినా ఆఫ్రికా అయినా యాక్చువల్లీ ఆంధ్ర అయినా సరే అదే ఈగో అదే పంతం. వై? బికాస్ దే ఆర్ గర్ల్స్, దే బాన్ విత్ ఈగో. సో మొత్తానికి మీ లెక్చరర్ నీతో డేట్కి ఒప్పుకోలేదంటావు, అంతేనా? ముందే చెప్పాను కదా సార్ అమ్మాయిల గురించి, అడగ్గా ఒప్పుకుంటే అలా అడవాలెందుకు అవుతారు సార్. మేడం మేడం మేడం, ఇందులో మీరు తప్పుగా ఇమేజిన్ చేసుకోవడానికి ఏమీ లేదు మేడం, ఇట్స్ జస్ట్ డిన్నర్ అంతే. జస్ట్ డిన్నర్ అయితే ఏం ప్రాబ్లం లేదు, ఇంత డిస్కషన్ ఉండేది కాదు. డేట్ అంటున్నావు కాబట్టి ఇంత డిస్కషన్. మేడం ఫర్ మై సేక్ జస్ట్ కాల్ ఇట్ యాజ్ ఎ డేట్ మ్యామ్, ప్లీజ్ మ్యామ్. పానీ, నీకు చాలాసార్లు చెప్పాను, మనం క్లోజ్ అయినంత మాత్రాన డోంట్ ఫర్గెట్ దట్ ఐమ్ యువర్ లెక్చరర్, ఓకే? ఎగ్జాక్ట్లీ మ్యామ్, నేను కూడా అదే చెప్తున్నాను. ఈ డిన్నర్ మీరు నాతో వచ్చినా సరే యు ఆర్ మై లెక్చరర్, ఐఎమ్ యూ స్టూడెంట్, అంతే. పానీ, ఉన్నట్టుండి డేట్ ఫ్యాంటసీ ఏంటి? మనం చాలాసార్లు వెళ్ళాం, డిన్నర్లకు వెళ్ళాం, లంచ్లకు వెళ్ళాం, వై డేట్? నేను కూడా అదే చెప్తున్నాను మ్యామ్, వై నాట్? పర్టికులర్గా ఒక్క రీజన్ చెప్పు, నీకు నీ ఎస్ ఛాలెంజ్కి ఎందుకు ఒప్పుకోవాలో, నీతో సో కాల్డ్ ఆ డిన్నర్ డేట్కి ఎందుకు రావాలో. ఎందుకంటే ఈ వీక్ కాలేజ్లో నేనుండే లాస్ట్ వీక్ కాబట్టి. సో వాట్, నీతో పాటే మిగతా 190 స్టూడెంట్స్కి ఈ ఇయర్ ఈ వీకే లాస్ట్ కాలేజ్ లైఫ్. ఓ, ఆ 190 స్టూడెంట్స్ ఈ సారంగ పాణి మీకు ఒకటే అనమాట. పానీ, ఓకే మ్యామ్, బాయ్. పానీ, చెప్పండి. అంత ఓవరాక్షన్ చేయకు, నీకు సెట్ అవ్వదు. చెప్పండి. రేపు కాలేజ్ ఉందిగా. అవును, మరెలా? అంత చేస్తే కానీ ఒప్పుకోలేదు సార్ మా మేడమ్. వాట్ అబౌట్ ఎస్ ఛాలెంజ్?
ఒప్పుకున్నారు సార్, కాకపోతే కండిషన్ మీద. అంత ఎగ్జైట్ అవ్వకు. వెల్, ఈ 24 అవర్స్ ఎస్ ఛాలెంజ్లో నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటో అవి? ఎక్సెప్ట్ 5 థింగ్స్కి నిన్నో చెప్పొచ్చు. లైక్, అందులో నాకు ఇష్టం లేనివి నన్ను అడిగినప్పుడు. మేడం సార్, మేడం అంతే. అంతేలే, స్టూడెంట్వి నీకే అంత తెలివితేటలుంటే లెక్చరర్ దట్టు అమ్మాయి తనకెంత ఉండాలి చెప్పు. ఇంతకీ ఆ రోజు ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అయింది? March 27th, 2014 ఈ డేట్ నా లైఫ్లో గుర్తుండిపోద్ది సార్. టిఫిన్ చేసి వెళ్ళరా, తర్వాత తింటానులే అమ్మా. వెళ్దామా? ఎక్కడికే? అదే సంథింగ్ టైము టేబుల్ అన్నావుగా ఈరోజంతా. అన్నానులే గాని ఏంటి, ఇలాగే వస్తారా మీరు? యా, వై? నో వే, ఈరోజు మనం వెళ్ళేది లెక్చర్ కాదు, పిక్చర్ కి. చేంజ్ ద డ్రెస్. నో. ఒకటి. ఏంటా ఒకటి? మర్చిపోయారా, ఈరోజు మీరు ఓన్లీ 5 థింగ్స్కి మాత్రం నో చెప్పే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ఒకటి వాడేశారు. ఓకే ఓకే, ఇంతకే పిక్చర్కి వెళ్తున్నాం. రాజారాణి. హిస్టారికల్ ఫిల్మా? కాదు, రొమాంటిక్ ఫిల్మ్. నో అని అంటాను అనుకుంటున్నావా? సరే పద, నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను. మేడం వెళ్దామా? ఏంటి దీని మీద? ఎస్. నో వే. రెండు. థ్యాంక్ యూ మేడం, మీరు ఎక్కడ వేసి చెప్తారో ఈ బైక్ మీద వెళ్ళలేమని చెప్పి తెగ భయపడ్డాను. అదేంటి అంటే, మీతో ఎంత తొందరగా 500 చెప్పించేస్తే బెటర్ అని చెప్పి ఈ బైక్ తెప్పించాను. పదని మిస్ క్యూటీలో వెళ్దాం. మేడం సినిమా ఎలా ఉంది? సినిమా ఎలా ఉంది? అదేంటి మేడం? పానీ. యు నో కదా ఐ హేట్ లవ్ స్టోరీస్. తెలిసి మళ్ళీ ఎందుకు అడుగుతావు? అంటే ఆ సినిమాలో లాగా మీ లవర్ మళ్ళీ వెనక్కి తిరిగి వస్తే ఏం చేస్తారు మేడం? యాక్సెప్ట్ చేస్తారా? బండి పక్క కాపు. దేనికి మేడం? బండి పక్క కాపు మేడం. అది పానీ ఇమ్మీడియట్లీ బండి ఆపు. దిగు. మేడం సారీ మేడం, మేడం మన సారీ మేడం, మేడం 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 సారీ మేడం. బండెక్కు. థ్యాంక్ యూ మేడం, మీరు నిజంగా వెళ్ళిపోయేమని చెప్పి ఎంత భయపడ్డాను తెలుసా? ఏ ఎందుకు? నువ్వు చిన్న పిల్లాడివా, నీకు దారి తెలీదా, లేకపోతే నీకు అడ్రస్ తెలీదా? పద. అయ్యో, నేను భయపడింది మీరు వెళ్ళిపోయారని కాదు మేడం, నా మీద కోపంతో వెళ్ళిపోయారేమని చెప్పి. అనవసరంగా క్వశ్చన్ అడిగి మిమ్మల్ని బాధ పెట్టానేమని చెప్పి ఈ 10 సెకండ్స్ ఎంత గిల్ట్ ఫీల్ అయినా తెలుసా? థ్యాంక్ గాడ్ మీరు మళ్ళీ వెనక్కి వచ్చారు. ఎగ్జాక్ట్లీ పాని, నువ్వు అడిగావు కదా మీ లవర్ మళ్ళీ తిరిగి వస్తే యాక్సెప్ట్ చేస్తారా అని. ఇప్పుడు నువ్వు ఫీల్ అయిన దాంట్లో అట్లీస్ట్ 1% ఆ రోజు సందీప్ ఫీల్ అయి ఉంటే ఇవాళ సందీప్ నా పక్కనుండేవాడు. కానీ వస్తే యాక్సెప్ట్ చేస్తారా అని నీ క్వశ్చన్ అయితే అసలు వస్తాడా అనేది నాకున్న క్వశ్చన్. పద వెళ్దాం.
చూసారా ఈగో. ఎంతసేపు అమ్మాయిలు నన్ను తిట్టారు నన్ను తిట్టారు ఆలోచిస్తారు తప్ప ఎందుకు తిట్టారు ఏ సిచ్యువేషన్ వల్ల మాట్లాడాలని ఆలోచిస్తారా? ఓహో సర్లే, తర్వాత ఏముంటారు సార్? ఇంకో 3 నోట్స్ చెప్పించుకున్న తర్వాత ఆ రోజు అడగాల్సిన అడిగేద్దాం ఫిక్స్ అయిపోయింది సార్. ఏం అడిగేద్దాం అనుకున్నావు? అంటే నేను చెప్తాను, ఎలాగో లాస్ట్ టైం డేట్ అడిగావు కాబట్టి ఈసారి డూ యూ లవ్ మీ అని అడుగుంటావు, అంతేనా? పోనీ పెళ్లి చేసుకుందామా అని అడుగుంటావు. సార్ కాదు సార్, నన్ను చెప్పనివ్వండి. మరి చెప్పవాయ్. సోఫియా మేడం నవ్వితే చాలా బాగుంటుంది, అందుకే నాతో స్పెండ్ చేస్తున్న ఎస్ ఛాలెంజ్ మొత్తం సోఫియా మేడంని నవ్వుతూ చూడాలనుకున్నాను. ఏంటి, ఎక్స్ట్రా టిష్యూస్ ఏమైనా తెప్పించమంటావా? దేనికి? ఏం లేదు, రాకెట్ లాంచింగ్కి ముందు టెన్షన్ పడే ఇస్రో సైంటిస్టులలా స్వెట్ అవుతున్నావు కదా, సో అవసరమేమోనని. నో మ్యామ్, అది అది. ఏమైంది, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? యా మ్యామ్, కంప్లీట్లీ. సరే చెప్పు. నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను, చెప్తారా? ఇదే కదా నువ్వు అడగాలనుకుంటున్నావు? మీకెలా తెలుసు? లాస్ట్ 3 ఇయర్స్గా చూస్తున్నాను నిన్ను. ఎప్పుడైనా నీ ఎదవ డౌట్లు అడగాలనుకుంటే ఇలాగే మొదలు పెడతావు. సో ఫైనల్లీ నన్ను ఎదవ అని డిసైడ్ చేస్తారు అంతేగా? అలా నేను అనలేదు. ఫస్ట్ నీ ఎదవ డౌట్ ఏంటో అడుగు. మ్యామ్, ఇలా మీరు నాతో అడగగానే డిన్నర్కి రావాల్సిన అవసరం లేదు, ఆ 24 అవర్స్ ఎస్ చెప్తూ కూర్చోవాల్సిన అవసరం అంతకంటే లేదు. కానీ మీరు వచ్చారు, చేశారు, ఎందుకు? సెంటిమెంట్తో కొట్టావు కదా, 190 స్టూడెంట్స్, నేను ఒకటేనా అని. దానికోసం అయితే రాలేదులే. ఏమో, నీతో ఉంటే ఇట్స్ ఫన్, అండ్ నువ్వు అడిగినప్పుడు పెద్దగా ఆలోచించాలనిపించలేదు. యు కేర్ మీ, ఐ డేర్ యూ, దట్స్ ఆల్. మేడం, ఈరోజు ఏం జరిగినా మీకు నా మీద ఉన్న మంచి ఇంప్రెషన్ అయితే పోదు కదా. ఏం జరిగినా అంటే? ఐ మీన్, ఈరోజు మీరు నన్ను తిట్టినా కొట్టినా ఆ గ్లాస్లోనే చూసి నా ఫేస్ మీద కొట్టినా ఆ జ్యూస్తో నా గ్లాస్ నా హెడ్ మీద పగలగొట్టినా సరే. నువ్వేం చెప్పాలనుకున్నా, ఏం అడగాలనుకున్నా ఈ 24 అవర్స్లో మాత్రమే. అండ్ ఐ స్టిల్ హ్యావ్ మై నోస్, సో ట్రై యువర్ బెస్ట్. ఐఎమ్ సారీ మ్యామ్, నాకు మీ మీద ఉంది లవ్వో ఎఫెక్షనో అట్రాక్షనో తెలీదు, బట్ ఐ వాంట్ ఓల్డ్ సోఫియా మ్యామ్. పానీ, వాట్ ఆర్ యు డూయింగ్, అందరూ మనల్ని చూస్తున్నారు. లే మేడం, నన్ను చెప్పనివ్వండి మేడం, ప్లీజ్. పానీ, అందరూ మనల్ని చూస్తున్నారు, లే. తినడానికి వచ్చారా, తొంగి చూడడానికి వచ్చారా? తినండి. పక్కోడ లైఫ్ మీద ఉన్న ఇంట్రెస్ట్. మేడం మేడం మేడం, పానీ లీవ్, కూర్చోండి మేడం, మేడం కూర్చోండి మేడం, ప్లీజ్. ఐఎమ్ సారీ మ్యామ్, నాకు మీ మీద ఉంది లవ్వో ఎఫెక్షనో అట్రాక్షనో తెలీదు, ఐ వాంట్ ఓల్డ్ సోఫియా మ్యామ్. ఇది ఆల్రెడీ ఇందాక చెప్పించచ్చావు,
సారీ మ్యామ్, నేను ఇలానే ప్రిపేర్ అయ్యాను, చెప్పనివ్వండి. యా మ్యామ్, ఐఎమ్ సారీ. నాకు మీ మీద ఉంది లవ్వో ఎఫెక్షనో అట్రాక్షనో తెలీదు, బట్ ఐ వాంట్ ఓల్డ్ సోఫియా మ్యామ్. మీరు నవ్వితే చాలా బాగుంటారు, అక్కడి వరకు బాగానే ఉంది, కానీ నా నవ్వు అసలు ఎవరి వల్ల ఆగిపోయింది అని తెలుసుకోవడానికి ట్రై చేస్తున్న టైంలో ఆంటీ నాకు కొన్ని చెప్పారు. ఆంటీ మీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆవిడ మిమ్మల్ని మిస్ అవుతున్నారేమో అనుకున్నాను మేడం, కానీ నేను మీ గురించి సందీప్తో మాట్లాడుతున్న ప్రతిసారి మిమ్మల్ని మీరే మిస్ అవుతున్నారు అని అర్థమైంది మేడం. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ మ్యామ్, ఐ వాంట్ యూ టు బి హ్యాపీ ఆల్ ద టైమ్. అందుకే మ్యామ్, అందుకే చెప్పురా. ప్రాపర్ తెలుగు సినిమా క్లైమాక్స్లా ఉందిరా, మాట్లాడిందా మనోడితో మరి. ఎక్స్ప్లోర్ యువర్ ఇన్నర్ సోల్ అనేది 24 hours ఎస్ కాన్సెప్ట్ సార్. ఆ రోజు ఆల్మోస్ట్ అదే చేసాం. ఇంతవరకు మొహమాటంతోనో మొండితనంతోనో మేడం మిస్ అయిన మూమెంట్స్ అన్నీ తను ఎక్స్పీరియన్స్ చేసింది. అండ్ ఈ ప్రాసెస్లో మేడం ఇంకో 2 notes కూడా చెప్పి ఒక్క నో మాత్రం క్రికెట్లో రిమైనింగ్ రివ్యూలా తన దగ్గరే పెట్టుకుంది. 25 years ముందు ప్రపంచమంతా ఒకలా కనబడుతుంది, 25 years వచ్చాక ఇంకోలా కనబడుతుంది. లోన్లీగా నైట్ ఇంట్లో ఉండాలంటేనే భయపడే మనుషులు కూడా బ్రేకప్ తర్వాత ప్రపంచంలో మనం ఒక్కరమే ఉండాలి అని ఫీల్ అవుతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ ఆ స్పేస్లో సోఫియా మేడం ఉండకూడదు అనుకున్నా, అందుకే ఇలా సెట్ చేశాను. చెప్పే కదా ఉమెన్, ఈగో, ఈ రెండు పదాలు ప్రాసకు పలకడానికి వేరువేరుగా ఉన్నా అవి మాత్రం ఆల్మోస్ట్ అన్ని విషయాల్లో కలిసే ఉంటాయని. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఆడదాని ఈగోని మనం టచ్ చేసామా, ఇంకంతే. సందీప్ సోఫియా మేడం ఈగోని టచ్ చేసినా సరే లక్కీలు వాళ్ళిద్దరికీ సారంగపాన్ ఉన్నాడు. అందరికీ నాలాంటి మంచి స్టూడెంట్ మంచి ఫ్రెండ్ దొరకడు కదా. బీ కేర్ఫుల్ విత్ ఉమెన్ అనేది ఓల్డ్ స్లోగన్, బీ కేర్ఫుల్ విత్ దర్ ఈగో అనేది నా అండ్ న్యూ స్లోగన్. ఫాలో దాట్. బ్రేకప్లో కొంత బాధ ఉండేది సార్, కానీ ఈసారి మాత్రం బాధకు బదులు ఒక సాటిస్ఫాక్షన్ సార్. సాక్రిఫైస్లో సాటిస్ఫాక్షన్ ఉంటుందని ఆ రోజు సిగరెట్ తాగుతున్నప్పుడు నాకు అనిపించింది సార్. రే బట్ మీ క్వశ్చన్ నాకు అర్థమైంది సార్, ఇంత గొప్ప త్యాగం చేసి కూడా వీడింత సింపుల్గా ఎలా ఉంటున్నాడు, అదే కదా సార్ మీ క్వశ్చన్? నో, నేను ఈ స్టోరీని అసలు నమ్మను. ఒక లెక్చరర్ని లవ్ చేయడం ఏంటి, 24 hours లో ఎస్ ఛాలెంజ్ ఏంటి, తన ఎక్స్ లవర్ నువ్వు తీసుకురావడం ఏంటి, ఎందుకో ఒక పాత తెలుగు సినిమా కథలా ఉందిరా. ఐ నో సార్, సినిమాలు కూడా లైఫ్ నుంచే కదా సార్ పుట్టేది అనే యదవ కొటేషన్లు మీరు నమ్మరు కాబట్టి. కాబట్టి ట్రూ సార్,
యాక్చువల్లీ మేడం కొంచెం గట్టిగా మైక్ కదా ఆడియో విజిబిలిటీ లో ఉంటుంది. ఓకే ఓకే. ట్రూ సర్, స్టూడెంట్స్ అందరికీ సోఫియా లాంటి లెక్చరర్ దొరుకుతుందో లేదో తెలియదు, కానీ సారంగపాని లాంటి స్టూడెంట్ అయితే ఏ లెక్చరర్కి దొరకడు సార్. మీకిది కాస్త ఓవర్ కనిపించవచ్చు, కానీ ఇదే నిజం సార్. థ్యాంక్ యూ మ్యామ్, యు ఆర్ మై ఫర్ ఎవర్ క్రష్. సారీ బ్రో. మచ్చా, ఐ న్యూ దట్ వర్ డిసప్పాయింటెడ్ అని, బట్ ఇట్ డజంట్ మీన్ నువ్వు ఎంజాయ్ చేద్దాం కాదు కదా. యా బట్ నాకు ఫీల్ రావట్లేదు రా లోపల. మీరు తాగండి, నేను వెళ్తాను. నీ అబ్బా ఫ్రీగా తాగడానికి నొప్పులు పడతావేంద్రా, లోపల నాడు ఫస్ట్. నాకు మూడు లేదురా బాబు, మీరు కానివ్వండి. రే నువ్వు వెళ్ళిపోయావా, నా మీద ఒట్టే. ఎందుకు రా నవ్వుతున్నావు? సిద్ధు వాడి పేరు. వీడెవడు మధ్యలో? అయ్యో మధ్య నుంచి కాదు సార్, స్టార్టింగ్ నుంచి ఉన్నాడు. సార్ అంతలా ఆలోచించకండి, సోలో స్టోరీ కదా, సోదెందుకులే అని చెప్పి ఇప్పటివరకు సైడ్ చేశానండి. మీరు కరెక్ట్గా గమనిస్తే నా ప్రతి కథలో వాడు నా పక్కనే ఉన్నాడు. ఈరోజు వస్తుందంటావా? అరే వస్తుంది లేరా, క్లాస్ ఇన్ ఫస్ట్. ఆ బొంగులో క్లాస్ ఎవడంటాడు నువ్వు విను. అరే మావా బ్లాక్లో రెండు టికెట్లు 300 అంటరా? మరి క్యూలో నిలబడితే అంత దూలనా నీకు, లైన్లో వాడి బట్టలు జింపుకోనికి వద్దులే. అరే మావా సిగరెట్ తావరా? ఎస్. అరే మావా సినిమా పోదాం పారా? ఆఫ్ కోర్స్ ఎస్. అరే మావా బాస్కెట్ బాల్ ఆడదాం రారా? ఎస్. సోది క్యారెక్టర్ ఫీల్ అయినప్పుడు ఎందుకు స్టార్ట్ చేసావు? ఎందుకంటే ఆ క్యారెక్టర్ బర్త్డే పార్టీలోనే నాకు స్వేచ్ఛ కనిపించింది కాబట్టి. స్వేచ్ఛ? ఓహో ఇంకో కొత్త అమ్మాయా, సర్లే. తన టోకెన్ నెంబర్ ఎంత? 5? ఆహా అదేంటి, మధ్యలో ఒక కథ స్కిప్ చేసావేంటి చెప్పకుండా? దేనికి అంటే సార్ ఆ లవ్ స్టోరీ 2 సినిమాటిక్ ఉంటుంది సార్, ఇప్పుడు ఇమాజిన్ చేసుకుంటే నాకే అదులా అనిపిస్తుంది, అందుకే స్కిప్ చేశాను సార్. ఏం పర్లేదు చెప్పు. సార్ మీరు స్టార్టింగ్లోనే ఆపేయమంటారు, అవసరమా? ముందు నువ్వు స్టార్ట్ చేయబాయ్, ఆపాలవద్దు నేను చెప్తాను. నాకే ఒక సమ్మర్ సాయంకాలం పూట, అప్పుడే ఆవలించి అలసట తీసుకుంటున్న నాకు లేటెస్ట్ పారగాన్ చెప్పులు వేసుకున్న పద్ధతిగా వస్తున్న పవిత్ర కనిపించింది. కట్ కట్ కట్. సార్ కనీసం అమ్మాయి ఫేస్ అనేది రివీల్ చేయనివ్వండి సార్. వద్దురా బాబు, మళ్ళీ ఫేస్ చూసాక కథ తెలుసుకోవాలనిపిస్తుంది. ఇంట్రడక్షన్కి విసుగొచ్చింది ఇక్కడ. లేదు లేదు సార్, ఒకసారి వినండి చెప్తాను. వద్దులేరా నువ్వు మళ్ళీ ల్యాగ్ చేస్తావు. సార్ ఒకే సీన్లో లవ్ బ్రేకప్ రెండు చెప్పేస్తాను, వినండి. సర్లే ఏడు. అలా సాయంకాలం సాగదీస్తూ స్లో మోషన్లో వస్తున్న అమ్మాయి పేరు పవిత్ర. పేరుకు పవిత్రే కానీ ఆ అమ్మాయి క్యారెక్టర్ మాత్రం వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో హీరోయిన్ ప్రార్థనా టైం. ఎవ్రీ రూపీ కౌంట్ అక్కడ. ఒక్క సీన్లో లవ్ బ్రేకప్ చెప్తా అన్నాను కాబట్టి సుత్తి లేకుండా స్మూత్గా కానిచ్చేస్తాను. దీంట్లో లాజిక్ ఎక్కడుందరా? చెప్తాను సార్ వినండి. అప్పుడే రిలీజ్ అయిన నేను లోకల్ మూవీలో నాని ఎలా అయితే ఫస్ట్ లుక్లో హీరోయిన్ చూసి ఇంప్రెస్ అయ్యాడో నేను కూడా అలానే ఇంప్రెస్ అయ్యాను. మధ్యలో ఈ ఆటో వాడేవాడరా కొంపదీసి నీ ఫస్ట్ బ్రేకప్ అయినట్టు సేమ్ అలానే ఈ అమ్మాయిని కూడా ఎక్కించుకోవడానికి వచ్చాడు? లేదు లేదు సార్, ఆటోడు అమ్మాయిని ఎక్కించుకోవడానికి కాదు, నన్ను ఎక్కించుకోవడానికి వచ్చాడు. నిన్ను ఎక్కించుకోవడానిక? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికైనా వెళ్ళడానికే కదా సార్ బయటకు వచ్చేది, లేకపోతే ఎందుకు వస్తాను చెప్పండి. సర్లే చావు. అలా వస్తున్న అమ్మాయిని చూడగానే పడిపోయాను సార్.
అదృష్టమో దురదృష్టమో ఆ రోజు ఆ అమ్మాయి నేనెక్కిన ఆటో ఎక్కింది. ఇక మీకు తెలిసిందే కదా, ఒక ఆటోలో మన పక్కన ఒక అందమైన అమ్మాయి, అందులో మనకు నచ్చిన అమ్మాయి కూర్చుందంటే ఎలా ఉంటుందో. ఒక ఆటోలో నలుగురిని మించి కూర్చోబెట్టినప్పుడు ఆటో ఎంత ఇరుగ్గా ఉంటుందో, అప్పుడు నా ఫీలింగ్ కూడా అలానే ఉంది. కరెక్ట్గా తన ఆటో ఎక్కిన టైంలో స్పీడ్గా వెళ్తున్న రోడ్డు మీద స్లో అవ్వడానికి స్పీడ్ బ్రేకర్లు పెట్టినట్టు నా దురదృష్టాన్ని మేల్కొల్పడానికి కాలం ప్రాబ్లం క్రియేట్ చేసిందండి. సినిమాలో కొన్ని విషయాలను సింబాలిక్గా చెప్పినట్టు కాలం కూడా మీరిద్దరూ కలవరని చెప్పడానికి మా ఇద్దరి మధ్య ఒక ఆంటీని పెట్టిందండి. అప్పటి వరకు ఇరుగ్గా ఫీల్ అయిన నా హార్ట్ ఆంటీ ఎక్కడం వల్ల నిజంగానే కొంచెం ఇరుగ్గా ఫీల్ అయ్యానండి. చిల్లర లేదు, చిర 50 తీసుకోండి. నువ్వేమన్నా పండగకి కొంచెం చుట్టాను అనుకున్నావా డబ్బులు ఇస్తే చిరసంగ పంచుకోవడానికి? చిల్లర లేదని చెప్తున్నా కదా సార్, ఉంటే ఇచ్చేవాని కదా. నా దగ్గర కూడా లేదు, నువ్వు మాత్రం ఇచ్చే కదులు. సరే ఆటో ఎక్కండి, నెక్స్ట్ స్టాప్లో ఎవరైనా ఎక్కితే అప్పుడు ఇస్తాను. ఎటకారమా? ఏంటి సార్ మరి, ఉంటే ఇచ్చేవానిగా. పర్లేదులేండి, ఇక్కడ ఈ షాప్లో తీసుకుందాం. నువ్వు వెళ్ళు. అంకుల్ 100కి చేంజ్ ఉందా? లేకపోతే లేదని చెప్పచ్చు కదా, అలా చూస్తారు ఎందుకు? చేంజ్ ఇవ్వలేదా? ఇదేనండి ప్రాబ్లమ్, చేంజ్ అడిగితే ఏదో వాళ్ళ అమ్మాయిని అడుగుతున్నట్టు ఓ ఫీల్ అయిపోతుంటారు. నేను తీసుకొస్తాను, ఇవ్వండి. ట్రై చేయండి. ఎక్స్క్యూజ్ మీ, 100కి చేంజ్ ఉందా? ఉంది మేడం. రే, ఎవరడిగినా చిల్లర లేదని చెప్పమన్నా కదరా, 500లో 1000 రూపాయలే, అసలు బ్యారల్లో ఎక్కడికెళ్ళినా చిల్లర దొరకట్లా. సారీ అమ్మా, చిల్లర లేదు. మేడం మేడం, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మనీ సెండ్ చేస్తాను. మరీ జిట్టుగాడులో ఉన్నాడు, చేంజ్ అస్సలు ఇవ్వలేదు. పర్లేదులేండి, ఇంకా ట్రై చేద్దాం, పదండి. చేంజ్ దొరికిందా? లేదండి. ఏమండి ఇలా ఖాళీగా నడిచే బదులు ఏదైనా మాట్లాడుకుందాం. మీ పేరు? పవిత్ర. పవిత్ర మిట్టపల్లి. ఏ, మీరు మా కులపోళ్ళే? సారీ. ఇలా ఎంతసేపు నడవాలి? అది కరెక్టే అండి. ఏమన్నా పని చేద్దాం, ఇలా తిరగడం నా వల్ల కాదు. ఏదైనా టీ షాప్కి వెళ్దాం, అక్కడ టీకి తగ్గుదాం. చచ్చినట్టు చేంజ్ ఆడేస్తాడు. టీ డబ్బులు ఎవడు కడతాడు? ఏడీబీడి. అంటే ఎవరి డబ్బులు ఆడే కట్టుకోవాలి. ఏంటి, నా చేంజ్ కోసం నేనే డబ్బులు కట్టాలా? అక్కర్లేదండి, మీది కూడా నేనే కడతాను, పదండి. ఇంకేంటండి? ఇంకేముంది, చేంజ్ ఇవ్వగానే వెళ్ళాలి. Oh, he's gone big or not big enough. Shit.
ధోని సెంచరీ కొట్టకుండా అవుట్ అయిపోయాడు. అమ్మయ్యా మళ్ళీ మా కోహ్లీని అంటారు, మా వాడు కొట్టాడు మీ వాడు వల్ల కాదని ఆడుకుంటారు. మీరు కోహ్లీ ఫ్యానా? ఆల్వేస్. నేను ధోని ఫ్యాన్. అయితేంటి తొక్క? తొక్క? తెలుసు తెలుసు, ఈ కోహ్లీ ఫ్యాన్స్ అంతా ఇంతే. కోహ్లీ ఫ్యాన్స్ అంతా ఇంతేనా? అసలు మా వాడి గురించి ఏం తెలుసు మీకు? తెలుసు తెలుసు, ఒక్కసారి ఐపీఎల్ కప్ గెలిచాడా? హలో, మీ ఐపీఎల్ కప్పు గెలకపోవచ్చు, జనా మనసులు గెలుచుకున్నాం మేము, ఈసారి కప్పు నామదే. ఐ హేట్ కోహ్లీ ఫ్యాన్స్. మీ ఆల్సో, బట్ ఐ హేట్ ధోని ఫ్యాన్స్. సి చూస్తున్నా చెప్పు. ఐ హేట్ యు. మీ టు బయ చేంజ్. ఏంట్రా ఇంత చిన్న పరిచయం కూడా లవ్ స్టోరీ కలిపేస్తావా? నేను ఒప్పుకోను. సార్ నేను స్వేచ్ఛ గురించి చెప్తానని చెప్పా, మీరే పవిత్ర పవిత్ర అని గుర్తు చేశారు. ఆయన ఎందుకు కౌంట్ చేయరు సార్? మనందరికీ ఎక్కడో పెళ్లిలో కావచ్చు, లేకపోతే థియేటర్లో పక్క సీట్ కావచ్చు, ఎక్కడో చోట అమ్మాయి తగులుతుంది, ఆమె మీద మనకి ఇష్టం ఏర్పడుతుంది, లాస్ట్కి మనం మాట్లాడుకుంటానే వెళ్ళిపోతాం. అది కూడా కైండ్ ఆఫ్ బ్రేకప్ కదా సార్? అందరూ లెంత్ స్టోరీ లెంత్ స్టోరీ కావాలంటారు సార్, అన్ని స్టోరీలు లెంత్గా ఉండవు సార్, షార్ట్ అండ్ స్వీట్గానే బాగుంటాయి, సాగది ఇవ్వకూడదు. సర్లే అవన్నీ నాకెందుకు కానీ, ముందు నువ్వు నీ సిక్స్త్ లవ్ స్టోరీ చెప్పు. ఎందుకురా నవ్వుతున్నావు? ఏప్రిల్ ఫుల్ రోజు ఎలా పుట్టావురా, ఈరోజు ప్రామిస్ చేసినా నమ్మకూడదురా. పర్లేదు, అలా అని ఏజ్ డే రోజు పుట్టిన వాళ్ళు సెక్స్ చేసుకోకుండా ఉంటారా? గాంధీ జయంతి రోజు పుట్టిన వాళ్ళు మందాకుండా ఉంటారా? నువ్వు ముందు లోపల నాడు. అప్పా సావ తప్పకలే, వెళ్ళాలి పో, నీ సిగరెట్ తాగేస్తాను, లోపల పో. థ్యాంక్ బావా, ఐ లవ్ యూ బావా, ఐ లవ్ యూ సో మచ్ బావా. We are guys, not gays. కనబడుతుంది. We are virgins. సరే నడు లోపలికి. నేను వస్తాను వెళ్ళి. ఓకే. వస్తా వెళ్ళు. థ్యాంక్స్ బ్రో. ఇట్స్ ఓకే. ఫస్ట్ టైమా? సారీ, బ్రేకప్ అయి ఫస్ట్ టైమా అంటున్నా? ఫస్ట్ టైం కాదు కానీ నాకు బ్రేకప్ అయిందని నీకెలా తెలుసు? అందరూ చూడడం కోసం నో గర్ల్స్ టీషర్ట్, అమ్మాయిల అటెన్షన్ కోసం బియర్డ్, రీసెంట్గా అలవాటు చేసుకున్న సిగరెట్, ఇది చాలదా నీకు బ్రేకప్ అయిందని సర్టిఫై చేయడానికి? ఇవన్నీ నన్ను చూసి చెప్పచ్చు కానీ రీసెంట్గా సిగరెట్ అలవాటైందని మీకెలా తెలుసు? నీ మౌత్ ఫ్యాగింగ్ చూసి. నోనో, నేను బాగా కలుస్తాను చూడండి. చేస్తావు, ఇంకా ట్రై చేయకు, నేను ఎవరికి చెప్పనులే. అదేంటి, కనీసం పేరు కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. తెలుసుకోని వేస్ట్, ఐఎమ్ నాట్ ఇన్ టు సోషల్ మీడియా. బట్ నేను అడిగింది సోషల్ మీడియాలో సర్చ్ చేయడానికి కాదు. మరి తెలుసుకుని ఏం చేస్తావు? జస్ట్ లైక్ దాట్, ఊరికే తెలుసుకుందామని. బై ది వే, దిస్ ఇస్ పానీ. పానీ? యూ మీన్ వాటర్? ఇంచుమించు. వాటెవర్. మరి మీ పేరు? స్వేచ్ఛ. ఓ, ఆల్మోస్ట్ అందరి జీవితాల్లో లేనిదే పెట్టుకున్నారనమాట మీ పేరు. ఏంటి, ఫస్ట్ టైమా? సారీ, అదే కీస్ ఎక్కడ పెట్టారో మర్చిపోవడం ఫస్ట్ టైమా అని అడుగుతున్నా. ఫస్ట్ టైం ఏం కాదు కానీ నీకెలా? నీకెలా తెలుసనే కదా మీ క్వశ్చన్. ఆఫ్కోర్స్, కంగారుగా కళ్ళు, టెన్షన్గా ఫేస్ చూస్తే ఎవరైనా. ఓ, దొరికిందా? యాక్చువల్లీ సిగరెట్ తాగేటప్పుడు చెప్దాం అనుకున్నా. కీస్ గురించా? కాదు, నీ ప్యాంట్ జిప్ గురించి. ఎదవ సన్నాసి చూసుకోవచ్చు కదరా, ఎదవ జీవితం. పార్టీ ఇంకా అయిపోలేదు వెళ్ళిపోతున్నారు?
నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? 24/7 చెప్పండి. నువ్వు నన్నేమో అలా అండి మీరు అని పిలుస్తుంటే నాకు అమ్మమ్మ నాన్నమ్మ అనే ఫీలింగ్ వస్తుంది. కాల్ మీ స్వేచ్ఛ. కాల్ మీ అని పిలవటం హెల్ప్ అయితే? కాల్ మీ కాకపోవచ్చు, లీవ్ మీ హెల్పేగా. జస్ట్ లీవ్ మీ. ఇప్పటికా? ఎప్పటికీ. మీట్ అయ్యి 5 మినిట్స్ అయినా మన ముందే కలుసుకుందాం అనిపిస్తుంది. సో ఐ థింక్ ఐఎమ్ గోన్ ఆఫర్ సమ్ బియర్. ఇదే నీ బెస్ట్ లైనా? బాలేదా? బాలేదు. ఇప్పటివరకు అమ్మాయిలకి కాఫీ ఆఫర్ చేశాను. ఫర్ ద ఫస్ట్ టైం ఒక అమ్మాయికి బీర్ ఆఫర్ చేశాను కదా, అందుకే ఫెయిల్ అయ్యాను. సో విల్ యూ బీ మై ఫస్ట్ బియర్ గర్ల్? Cheers. అవును, మ్యూజిక్ నచ్చదా మీకు? మనుషులు నచ్చరు. ఎందుకు మ్యూజిక్ పెట్టేందుకా? సారీ. సరే నా సంగతి వదిలే, నీ బ్రేకప్ గురించి చెప్పు. నో, నా బ్రేకప్ గురించి చెప్పే రోజులు ఇంకా ముందున్నాయిలే. నీతో ఎప్పుడు ఇదే టార్చర్, ప్రశాంతంగా ఉండనివా? అవును, లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అర్థమైంది, ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, ఎక్స్ప్రెషన్ అర్థమవుతుంది. నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? నువ్వు బాయ్ వేగా? మళ్ళీ వచ్చాడు. ఆఫ్ కోర్స్ ఐఎమ్ ఏ బాయ్ మ్యాన్, ఏ కంప్లీట్ మ్యాన్. ఏంటి నువ్వు అతన్ని అలా చూస్తున్నావు? కొంప తీసి నువ్వు. కొంప తీసినా ఉంచినా నేను బాయలే. నువ్వు చెప్పు, బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా లేరా నీకు? నువ్వు బాయ్వేగా? సోయా, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆర్ యు వర్జిన్? ఏ కాదా, సడన్ గా అడిగితేను గుర్తు రావట్లేదా? సడన్ గా అడిగితే లేదు లేదు, ఐఎమ్ ఎ వర్జిన్. ఎందుకు అడిగావు? ఊరికే ఏదో ఒకటి అడగాలి కదా అని. అబ్బో, ఇంకేం దొరకలేదా? అలా లాంగ్ డ్రైవ్కి వెళ్దామా పని? నిన్నొకటి అడుగుతావు, ఏమనకూడదు. అబ్బా అనలే, అడుగు. నాకు నీకే. మరేమో. మరేమో? నైట్ రైడ్కి తీసుకెళ్ళవా ప్లీజ్? ఏ, నెక్లెస్ రోడ్ వెళ్దామా? నైట్ టైం చాలా బాగుంటుందంట. నో నో, ఎల్బి నగర్ పోనీ, లాంగ్ డ్రైవ్ లా ఉంటుంది. రైట్ రైట్ రైట్. బాయ్ పాని. మాయ మాయ, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మేము లేచిపోతున్నాం రా. హలో, నిన్నే ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, అక్కడికి వెళ్ళాక నువ్వు ఎవరితో లేచిపోనంటే నువ్వు వెళ్దాం. సరే, ఎల్బి నగర్ సైడ్ అయితే కాదుగా, నెక్లెస్ రోడ్ వెళ్దాం, నైట్ టైం బాగుంటుంది. అయితే ఓకే.
థ్యాంక్స్ ఫర్ ద రైడ్. యాక్చువల్లీ నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. చెప్పు. యాక్చువల్లీ బియర్ వెనకాల ఫస్ట్ కిస్, సారీ లైఫ్లో ఫస్ట్ లిప్ కిస్. పరిచయమైన 3 అవర్స్కి లవ్ యూ బదులు లిప్ కిస్ సంపాదించుకున్న ఆనందంలో ఉన్న నాకు సడన్గా ఏమైందిరా? ఏం లేదులేండి సార్, మళ్ళీ తిడతారు. చెప్పు తీసుకు కొడతా చెప్పకపోతే. సడన్గా ఏమైందిరా? ప్రపంచంలో నా అంత దరిద్రుడు ఎక్కడా ఉన్నాడు సార్. అంత పీక్ మూమెంట్ ఎంజాయ్ చేస్తున్న నేను నా అత్యాశ తనకు చెప్పేలా చేసింది సార్. ఏమని? I love you, Swecha. Will you marry me? అమ్మ ఏముంది? పరిచయమైన 3 అవర్స్కి కిస్ ఇచ్చినందుకు ఐఎమ్ సారీ పాని. నేను షేర్ చేసుకోవాలనుకునేది ఈ కిస్ మాత్రమే, నా లైఫ్ కాదు. ఐఎమ్ సారీ. విల్ యూ మ్యారీ మీ అని అడిగిన నెక్స్ట్ సెకండ్ ఇక నీ ఫేస్ మళ్ళీ చూడకూడదు అనుకున్నాను. అందుకే ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నాను. ఐ థింక్ ఐ గాట్ మై ఫ్రీడమ్. You got yours now. Goodbye. Honestly, 7 నంబర్ క్రికెట్ లో ధోనికి, ఫుట్బాల్ లో రొనాల్డోకి తప్ప ఇంకెవ్వరికి కలిసి రాదనుకుంటాను. అందుకే ప్రపంచంలో అన్ని వింతలున్నా ఇప్పటికీ మనం 7 వింతల దగ్గర ఆగిపోయాం. సరే, ఇవన్నీ పెద్దోళ్ళు సాధస్తం కొద్దీ చెప్తారులే అనుకుని 7 గురించి లైట్ తీసుకున్నా హరిణిని లవ్ చేశాక గానీ అర్థం కాలేదు. 7 నెంబరు నిజంగానే 7 ఇచ్చినట్టు ఉంటుందని, ఏడిపిస్తుందని. వెల్, ద బ్రూటల్ సీక్రెట్ అబౌట్ 7 నెంబర్ ఈస్ హరిణి, మై 7th గర్ల్ ఫ్రెండ్. సో ఈ విషయం గురించి మాట్లాడడానికేనా ఎన్నిసార్లు కాల్ చేసావు? ఈ విషయం గురించి అని చెప్తే అసలు నువ్వు కాల్ లిఫ్ట్ చేస్తావా? అయినా ఇట్స్ టూ ఎర్లీ టు డిస్కస్ పాని. ఎంగేజ్మెంటే కదా అయింది, పెళ్లి కాదు కదా. ఎగ్జాక్ట్లీ, లాస్ట్ టైం కూడా ఇలానే అన్నావు, అయింది పెళ్లి చూపులే కదా ఎంగేజ్మెంట్ కాదు అన్నావు. ఇప్పుడు అయింది ఎంగేజ్మెంట్ కదా పెళ్లి కాదు అంటున్నావు. మరి నెక్స్ట్ టైం కలిసినప్పుడు? వద్దులే, నెక్స్ట్ టైం కలుస్తావో లేదో నాకు డౌటే. అంత నమ్మకం లేనప్పుడు వదిలేయచ్చు కదా. చూసావా, నీకు నేను వదిలించుకోవాలి, మనసులో మాట ఎలా చెప్పావు చూసావా, అంతేగా. నేను ఆ ఇంటెన్షన్తో అనలేదు పాని. ఆ ఇంటెన్షనే ఉంటే ఎంగేజ్మెంట్ వరకు రానిచ్చేదాన్ని కాదు నువ్వు. ఇనఫ్, ఇప్పుడు నీకేం కావాలి? నన్ను బ్లేమ్ చేయడం కావాలా, నాతో గొడవ పడ్డం కావాలా? రెండు కాదు. నన్ను పెట్టుకుని ఇంకొకరితో పెళ్లికి ఎందుకు ఓకే చెప్పావు? దానికి రీజన్ కావాలి. అది నేను చూస్ చేసుకున్న ఆప్షన్ కాదు, మా డాడీ ఇచ్చిన ఓన్లీ ఆప్షన్. మీ డాడీకి చెప్పలేదా నా గురించి? మరి ఆన్సర్ చెప్పు, మీ డాడీకి ఎందుకు చెప్పలేదు నా గురించి? ఈ సారీ నాకు ఎలా ఉంది? నేను అడిగేది ఏంటి, నువ్వు అడిగేది ఏంటి? ఫస్ట్ చెప్పు, ఈ సారీ ఎలా ఉంది? సారీ బాగుంది, కలరే మ్యాచ్ అవ్వలేదు. బ్లూ డజన్ సూట్స్ యు, పింక్ అయితే బాగుంటుంది. ఓ భయ్యా, పింక్ కలర్ ఉందా? ఉంది మేడం. అది ప్యాక్ చేసేయండి. ఆ ఓకే మేడం. భయ్యా. ఆ మేడం. హౌ మచ్ ఇట్ కాస్ట్? జస్ట్ 23,730 రూపీస్ మేడం. పర్లేదు, ప్యాక్ చేయండి, సర్ పే చేస్తారు. ఓకే మేడం. హే, నా దగ్గర డబ్బుల్లో నేనేమన్నా జాబ్ చేస్తున్నా అనుకున్నావా? ఎగ్జాక్ట్లీ, యు గాట్ ద ఆన్సర్. నువ్వేమన్నా జాబ్ చేస్తున్నావా, బిజినెస్ చేస్తున్నావా మా డాడీకి నీ గురించి చెప్పడానికి? నీకు బీటెక్ అయిపోయి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అవుతుంది. అప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు అలాగే ఉన్నావు. ఆఖరికి ఇప్పుడు నువ్వు వేసుకున్న ఫేవరెట్ మార్వెల్ టీషర్ట్ కూడా నేనిచ్చిందే. ఇప్పుడు నాకు వచ్చేవాడు ప్రైస్ ట్యాక్స్ చూడకుండా షాపింగ్ బిల్ పే చేసేవాడు అయి ఉండాల్సిన అవసరం లేదు. బట్ ఫ్యూచర్లో అయినా అంత రిచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. బీ ఫ్రాంక్, నీకు ఇప్పుడే కాదు ఫ్యూచర్లో కూడా స్కోప్ లేదు. కాబట్టే మా డాడీని నీ విషయంలో కన్విన్స్ చేయలేకపోయాను.
కొన్ని రోజులాగి నెమ్మదిగా చెప్దాం అనుకున్నాను. ఇక్కడ నన్ను ఇలా నిలబెట్టేశావు కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను. మనిద్దరికీ సెట్ అవ్వదు పాణి. ఐ థింక్ ఇది ఇంకా వర్కౌట్ అవ్వదు. లెట్స్ బ్రేకప్ పాణి. ఆ అమ్మాయి అలా మాట్లాడుతుంటే మరి నువ్వేం చేసావు? గుడ్ల గోపులా చూపేంట్రా? ఇప్పుడు నువ్వు వేసుకున్న ఫేవరెట్ మార్వెల్ టీషర్ట్ కూడా నేనిచ్చిందే. మనిద్దరికి సెట్ అవ్వదు పాణి. లెట్స్ బ్రేకప్ పాణి. ట్రిపుల్ 8 66 ట్రిపుల్ 777 ఫ్యాన్సీ నెంబర్ సార్. ఏడు లెక్కున్నాయని చెప్పి ఫ్యాన్సీ నెంబర్ అని కూడా చూడకుండా ఆ నెంబరే తీసాను సార్. ఆ రోజు ఎయిర్టెల్ నుంచి జియోకి, కోపంతో మార్వెల్ నుంచి డీసీ టీషర్ట్లకి షిఫ్ట్ అయిపోయాను సార్. కథ మధ్యలో మొదలెడితే నీ దరిద్రం పోయిందేమో అనుకున్నా. దరిద్రంతోనే మొదలు పెట్టాం అనుకోలేదు సార్. మీరు దీన్నే దరిద్రం అంటే నెక్స్ట్ స్టెప్ బ్రేకప్కి ఏమని డిఫైన్ చేస్తారో? ఏంటి ఈ ఎపిసోడ్లో కూడా ఇంకో లవ్ స్టోరీయా? మరంతే కదా సార్, మీకేమో ఎంత కావాలి, నాకేమో లవ్ కావాలి. సర్లే ఏడు చెప్పు బే. అంటే చెప్పచ్చు సార్, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు సార్. సార్ 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 ఇలానే స్టార్ట్ అయింది సార్. ఎయిత్ లవ్ స్టోరీ. ఇలాగే అంటే ఇలా. ఎవరి గురించన్నా వెయిట్ చేస్తున్నారా? ఎవరి కోసమో వెయిట్ చేస్తే ఇలా ఎందుకుంటాను, కాల్ చేస్తా కానీ. కెన్ ఐ? తీసుకెళ్ళండి, ఎవరు లేరు. తీసుకెళ్ళడానికి కాదండి, కూర్చోడానికి, మీకు కంపెనీకి. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, వెళ్ళిపోతాను. పర్లేదు పర్లేదు, కూర్చోండి.
వాలెంటైన్స్డే రోజు సింగిల్గా వచ్చారేంటి? లేదు, నేను ఇప్పుడు సింగిల్గానే వస్తుంటాను. ఓ, లవ్ పడదనుకుంటా. బై ద వే, దిస్ ఈజ్ ఏమైనా తిందామా? వై నాట్, స్ట్రేంజర్స్తో తిన్నానని ఇబ్బంది మీకు లేకుండా ఉండాలంటే నా పేరు సారంగపాణి. ఓ, నేను మేఘన. డబ్ల్యూ 8 డబ్ల్యూ. హే, ఫ్యాన్సీ నంబర్. హా, అందరికి టక్కన గుర్తుండాలని ఇలా తీసుకున్నా. నైస్ నైస్. 8 తీసుకుని మంచి పని చేశారు. 7 అనుకోండి, గుర్తున్నా కాల్ చేయలేము. ఎక్కువ ఆలోచించకండి, అది నా దరిద్రంలేండి. మేఘన గారు, ఏమంది ఇందులో మీ ఫేవరెట్ డిష్ ఏంటి? టాటా స్కై. ఏ జోకు, నేను అడిగింది ఫుడ్ డిష్ గురించి అండి, డిటిహెచ్ గురించి కాదు. ఒక బిర్యానీ, ఒక థమ్స్అప్. ఐ లైక్ యూ మేఘన గారు, ఐ రియలీ లైక్ యూ. అమ్మాయిలు ఏం తింటామని అడిగితే ఏం తినాలో తెలియక స్టార్టర్స్ పిజ్జాలు అని చెప్పి గంట ఆలోచిస్తారు. మీరు చూడండి ఎంత క్యూట్గా టక్కన అడిగేశారు ఒక థమ్స్అప్ బిర్యానీ అని చెప్పి. యువర్ టామ్ బై మేఘన. చెప్పండి సార్. ఒక థమ్స్అప్, ఒక బిర్యానీ షేర్ చేసుకుంటాం. ఓకే సార్. సింగిల్గా కూర్చున్న అమ్మాయి ప్రపోజ్ చేయడానికి ఇంతకంటే మంచి టైం దొరకదు. చెప్పేసి చెప్పేసి ఐ లవ్ యూ. బిర్యానీ సరిపడేదా? లేదే, సరిపోయింది. యా, అదే నీళ్ళను మాట్లాడుకుంటేను. తిని తిను. మేఘనా, నువ్వు తింటూ ఉండు, నేను ఇప్పుడు వస్తాను. ఫైనల్లీ, ఇన్ని రోజులు కొన్ని గర్ల్ ఫ్రెండ్ కోసం, కొన్ని టైంపాస్ కోసం, కొన్ని ఫ్రెండ్స్ ముందు బిల్డప్ కోసం, ఇనఫ్. టైం చేంజ్ అయిందిరా, నవ్ యూఆర్ 26. ఇంకేమాలోచిస్తున్నారా చెప్పకుండా. మేఘనాన్ని చూస్తుంటే నీ వైఫై లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. నాకు తెలుసు నువ్వు ఏం ఆలోచిస్తున్నావో. ఇప్పుడు తను ఒప్పుకోవచ్చు, ఫ్యూచర్లో ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. అప్పుడు నువ్వు, మేఘన, మీ పిల్లలు. ఏరా, ఇంకా బైక్ మీదే ఉన్నావా? ఎలాగో ఎదగమని ఫిక్స్ అయిపోయావా? మన ఇంటర్వ్యూ లాస్ట్ రౌండ్ కూడా క్లియర్ చేసావు కదా, కాల్ లెటర్ రావడం, ఈఎంఐలో కార్ కొనేటవే కదా, ఇంకెందుకు లేటు? ఇమాజినేషన్ బైక్ నుంచి కారుకు మార్చరా. వెళ్దామా? ఎక్కడికి చెప్తా సార్? బిల్. వెళ్దామన్నా, ఎక్కడికి వెళ్దాం? నీ ఇష్టం. నా ఇష్టం అంటే నేను గోవా వెళ్దామంటాను, వస్తావా? గోవా మొన్ననే వెళ్ళొచ్చాను, కుదిరితే కులమణాలి వెళ్దాం. నీకు బాయ్ ఫ్రెండ్స్ లేరన్నా ఓకే, సింగిల్ అన్నా అది ఓకే, నేను గోవా వెళ్దామంటే నువ్వు కులుమణాలి వెళ్దామంటావేంటి? మీ ఇంట్లో ఏమనరా? ఎందుకన్నారు? మార్నింగ్లో పింటికి వస్తే నా కాళీ రగొడతా అని చెప్పారు. అదేంటి, నైట్ ఇంట్లో రాకపోతే తిడతారు కదా. ఏ, అదంతా కాదు కానీ కుదిరితే ఇందాక కులుమణాలి సెట్ చేయరాదు, కావాలంటే ప్యాకేజ్లో డిస్కౌంట్ ఇస్తా. డిస్కౌంటా? మీది ఏమన్నా ట్రావెల్ కంపెనీయా? చిచి, నాకేం కంపెనీ ఏం లేదు, నాదంతా సోలో బిజినెసే. నేను చెప్పేది నా ప్యాకేజ్ గురించి. అంటే ఏంట్రా నీ బాధ, ప్రదానికి సాగదీస్తా ఉంటావు అంటే పొంటే అనుకుంటా. ఆల్రెడీ బుక్ చేసుకున్నాడేమో, స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. నువ్వేదో కనెక్ట్ అయ్యోలే అనుకుంటే ఒకటే సాగదీస్తున్నావు. చూడు, నీకు ఇష్టం ఉంటే చెప్పు. ఒక నైట్కి నీ ప్లేస్ అయిందనుకో 5,000, అదే నా ప్లేస్ అయిందనుకో 8K, 1 డేకి 35K.
కులుమణాలి అంటున్నావు కదా, దానికి తటికే ఏమంటావు? నువ్వు ఎంటర్‌ప్రెన్యూర్ అని తెలియక ఇప్పటి వరకు నీ కంపెనీ ఇచ్చాను. ఐఎమ్ సారీ అక్క, మిస్ యు. సరంగ పని కులుమణాలి సెట్ అయింది చెప్పు, కావాలంటే ప్యాకేజ్ లో డిస్కౌంట్ ఇస్తా. నెంబర్ గుర్తుందిగా? 88. నవ్వకండి సార్. నేను చెప్తూనే ఉన్నాను కదరా, నీ దరిద్రం ఎప్పటికీ మారదని. దరిద్రం మాత్రం ఎంతకాలం ఉంటుంది సార్? యాక్చువల్లీ ఆ రోజే నా సగం దరిద్రం పోయింది సార్. Happy Valentine's Day. Happy Valentine's Day. Oh-ho. Thank you, Meghna. Thank you so much. Hmm? Take care. Bye. Sorry. Hmm? Goodbye. Fast twitch five is Greggy. Don't worry about the shortness. It's all about fast twitch. Here we go. Around the wicket to Dhoni. Is he going to want to find the boundary? They play tip and run. There's another single. Tough one. Jadeja now. Mali jasta le. Okka rangla jasta. Yara, ni pelavanu kadutu undala gaddam mincha? Geethe battala uddadi. Urukona na, ikkada gaddam em ledle. Aina mukkuntene penchala? Konukon anukonu jarignappudu kuda penchukochu. Niki teliyadle. Elli mundu cutting ichira. Ellu. ఏంటన్నా, చిన్నప్పుడేమో చదువు లేకపోతే చదువు లేదు అన్నావు, తర్వాత ఉద్యోగం లేకపోతే ఉద్యోగం లేదు అన్నావు, ఇప్పుడు గడ్డ ఉంటేనేమో ఉంది అంటున్నావు, అసలు ఏంటి ప్రాబ్లం? చెప్పుకోకూడదు ఎడవా, గడ్డ గీంచులాంటివి ఎదవకర్లేని చెప్తున్నావు. రే, ఇంక లాభం లేదు, నీకు అర్జెంట్గా పెళ్లి చేసేయాలి, నోరు మూసుకొని పెళ్లి చేసుకో. అయినా పెళ్లి చేసుకోవడానికి గడ్డ తీయించుకోవడానికి ఏంటి సంబంధం? అయినా గడ్డ పెంచుకుంటే ఎందుకంత భయం నీకు? నా భయం నీ గడ్డ గురించి కాదురా, నీకెవడు పిల్లనివ్వడని. ఆయన అమ్మాయికి నాకు ఎందుకో సెట్ కాదు నాన్న. ఏ, ఏం పోయేకాలం? ఏమైంది? అబ్బా, అవన్నీ నీకు చెప్పలేనాన్న. ఒకవేళ ఏమైతే నేను పెట్టుకుంటే పెంట తప్ప వంట కాదు నాన్న. ఏరా, నువ్వేం తేడాగాడివా? నానా, ఏం మాట్లాడుతున్నావు? ఆయన ఇలా సంబంధాలు మాట్లాడి రెండుసార్లు ఏమైంది? మా వాడు నెలకు 60,000 సంపాదిస్తున్నాడండి, ఇంకొక ఏడాది అయితే ఇంకా జీతం పెరుగుద్ది. అది దాని నుంచి అయితే ఏం ఆలోచించకండి. దాంట్లో ఏముంది బావగారు, వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటే అదే చాలు. ఎందుకు మీ అమ్మాయి ఏం చేస్తుందండి? సాఫ్ట్వేర్ కంపెనీలో అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది బాబు. ఆన్ సైట్ లో అమెరికా వెళ్ళడానికి కూడా ప్లాన్ చేసింది. గ్రేట్. అయినా ఇలాంటి అవకాశాలు మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఊరికినే వస్తాయో చెప్పండి. అలాగేం జరగదులేండి, టైం రావాలి దేనికైనా. ఆ, ఇంకేం చేస్తున్నావు బాబు నువ్వు? నానా, నా కాన్సర్ట్ కన్ఫర్మ్ అయిపోయిందన్నా, ఇంకో 3 మంత్స్ లో నేను యుఎస్ఎల్ పోవచ్చు. చూసారా మా సంబంధం కుదిరిన వేళ విశేషం బాబు గారు. ఇంతకు ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? ఎవరండి బావగారు, ప్లీజ్ దయచేసి అలా పిలవకండి, ఇంకా సంబంధం ఫిక్స్ కాలేదు కదా. అదేటండి, ఇప్పుడే పిల్లలిద్దరు ఒకళ్ళు నచ్చితే మరి ఎదరగలుదా ఉన్నారు? అది అమ్మాయి అమెరికా ఆన్ సైట్ కన్ఫర్మ్ కాకముందండి, అయినా 60,000తో ఈ రోజుల్లో ఎలా బ్రతుకుతారండి? అదే మా అమ్మాయి అమెరికా వెళితే లక్షల్లో సంపాదిస్తుంది. అయినా ఇలా మిడిల్ క్లాస్ వాళ్ళకి మా అమ్మాయిని ఇవ్వమండి, మీరు దయచేయండి. ఇదేంట్రా? ఏమే, రావుగారి సంబంధం వచ్చింది కదా, అదే జస్వంత్ అబ్బాయి పేరు, అమెరికాలో జాబ్ చేస్తాడు కదా, అప్పుడు కట్నం ఏదో ఇవ్వలేమని వదులుకున్నాంగా, ఇప్పుడు వాళ్ళని పిలువు, మనమే వాళ్ళని ఎదురు కట్నం అడుగుదాం. ఎందుకంటే ఇద్దరు రెండు చేతులతో సంపాదిస్తారు కదా, త్వరగా వాళ్ళకి కౌరు పంపు. ఇలా ఇంకో 2 సంబంధాలు కూడా పోయాయి, నా వల్ల వాళ్ళు కలిసి వస్తుంది కానీ నాకు మాత్రం కలిసి రావట్లే. ఇవన్నీ నాకు తెలియదురా, నువ్వు గడ్డమైనా గీంచుకో, లేదా అర్జెంటుగా అలాగే పిలిచిపోరా, తీసుకెళ్తాను. సర్లే, నేను వెళ్ళి గడ్డని దించుకుంటాను, వెళ్ళా పంజుడు. సంపుకు తినేత్రాడు రా బాబీడు,
నువ్వు బాగానే వెళ్ళిపోయావు ఈ తెంగర సన్నసనలు కప్పు చెప్పి సత్రం రోజు ఇడుతాడు నేను. There might be two here. Yes. Darting around in the deep. Yes! There's a misfield, but Danny does not want to get the second. He wants the strike. Well, it's all down to Danny. Four balls left. There's a misfield. చెప్పు సిటీసీ అంతా మాయలేండి సార్. పేపర్ మీదే మేము 8 లక్షల ప్యాకేజ్ అని చెప్పి దగ్గర దగ్గరగా చెప్పారు. కట్టింగ్స్ అన్ని పోను 60 చిల్లర ఇస్తున్నాను. ఎగ్జాక్ట్లీ. సచ్ ఎ షేమ్. నా సాలరీకి మీరు ఎందుకు సార్ షేమ్ ఫీల్ అవడం? నేను షేమ్ ఫీల్ అవుతున్నా చెప్పట్లా. నువ్వు షేమ్ ఫీల్ అవ్వాలని చెప్తున్నా. నెలకు 60,000 సాలరీ తీసుకుంటూ వర్క్ చేయకుండా మ్యాచ్ చూస్తావా? తాను చెడ్డుకోతే వర్మంతా చెక్ చేసినట్టు నువ్వు మ్యాచ్ చూడటమే కాకుండా ఇలా ఎంప్లాయీస్ మొత్తం పిలిచి చూపిస్తావా? ఇలా ఆఫీస్కి వచ్చిన ప్రతిసారి పీవీఆర్లో మార్చేద్దాం అనుకున్న ఆఫీస్ని. ఏంటి పీవీఆర్లో సినిమాలు వేస్తారు సార్, మ్యాచ్లు కాదు. ఏవి పేగలేడు అసలు మన ఎవడని పీక్తడేటి ఆడగని సీన్ ఉందేంటి? కమ్ టు మై క్యాబిన్, ఐ విల్ షో యు ఏం పీకుతాను. నీకు దండం పెడతారా పని? అన్న ఏంటి అన్న ఇది? డూమ చూడలన్న. అరే అది కాదురా, నీకు దండం పెడతారా? డూమ కన్ను ఎక్స్క్యూజ్ మీ సార్. పని నీకు ఎంత చెప్పాలరా? దిస్ ఇస్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఉదయనికి చెప్పేస్తాను. అరే చేస్తానరా, నీకు దండం పెడతారా? ఈ చేతులు కదా కాళ్ళు అనుకోరా ప్లీజ్. కాళ్ళు అయితే నేను కూడా వదలమన్నాను కాదులే. ఏంట్రా ఏం లేదులే వదలన్న. అసలు నీకు జాబ్ ఎందుకు ఇచ్చానరా పని? ఆ నాకు జాబ్ పోతే ఇంట్లో వదలని కొడతది కాబట్టి నిన్ను. అరే పని నీకు దండం పెడతారా? నా ఫ్యామిలీ మ్యాటర్స్ ఇక్కడ ఆఫీస్లో డిస్కస్ చేయకరా. ఓన్లీ జాబ్ ఇస్తాను నీకు. పోనీలేనా? అప్పట్లో కాలేజ్ చేసాడు, ఈ లవ్కి ఎంత హెల్ప్ చేశాను నేను. అసలు ఒక్క అమ్మని చూసేదా నిన్ను, అలాంటి నిన్ను? అరే రే రే, ఇప్పుడు ఆ సోదంతా ఎందుకురా? అవన్నీ మర్చిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది. సరే ఇప్పుడు ఏమంటా? మిస్టర్ పాని, దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకోసారి రిపీట్ అయితే ఐ విల్ కంప్లైంట్ టు హైయర్ అథారిటీస్. అనే కదా నువ్వు చెప్పేది. సరే ఇంకోసారి రిపీట్ అవదు, ఉంటా. ఎక్కడికి వెళ్తున్నాం? ఇంత తిట్టిన తర్వాత ఇక్కడ ఎందుకు ఉంటానో? వెళ్ళి క్యాబిన్కి వెళ్ళి సిస్టమ్లో మ్యాచ్ ఆఫ్ చేసి బుద్ధిగా వర్క్ చేసుకుంటా. వెరీ గుడ్. అంత ఎక్స్పెక్ట్ చేయకు, బ్రెయిన్ బాగా హీట్ ఎక్కింది, వెళ్ళి టీసీ తీసుకుని వస్తా. టీసీ అంటే? ఒక టీ సిగరెట్. మామా సూపర్ ఫిగర్ రా చూడు. ఏ ఎప్పుడు చూడు అమ్మంజీ సొంగాచుకోవడమే, నల్ల స్ట్రాంగ్ ఉండాలి రా. అడి విశేష్ ఆ క్షణం. కట్ 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 కట్. అబ్బా ఏంటి సార్ మీరు కట్ అంటున్నారేంటి? అమ్మా ఎంట్రీకి అడి విశేష్ కి సంబంధం ఏంట్రా భూపేష్? అంటే సార్ ఆ రోజు అమ్మాయి ఎంట్రీకి ఎందుకో అడి విశేష్ సినిమా పేరులాగా పదాలు వచ్చేసారు నా బుర్రకి. సార్ లేడు. ఎగ్జాక్ట్లీ ఆ క్షణం నా బ్రెయిన్ ఈ అమ్మాయి ఎవరు అని ఆలోచిస్తుంటే నా లైఫ్ లో గోడచారులా వచ్చి మేజర్ ఇంపాక్ట్ ఇచ్చి వెళ్ళిపోయిన విద్యాన్ని గుర్తొచ్చింది. ఎస్ నాకు అమ్మాయి ముందే తెలుసు. తెలుసా? ఎలా ఎలాగేముందండి, పిల్ల పిల్లడికి ఒకళ్ళు ఇచ్చారనుకో, రేపు ఎలాగ మంగళవారం, ఎల్లుండి బుధవారం పనులు గారు పిలిపించి ముహూర్తాలు పెట్టిందాం. ముందైతే అమ్మాయి పిల్లండి, మా వాడు చాలా కంగారుగా ఉన్నాడు. అలాగే బావగారు. అమ్మా విద్యా Oh,
సిగ్గుపడతాడురా చూడు అమ్మాయిని చూడు. బావగారు వీళ్ళు ఎక్కడుంటే అలా ఎలా మాట్లాడుకుంటారండి, బయటికి వెళ్ళి మాట్లాడుకుంటారు. అమ్మా విజయ వెళ్ళమ్మా. వెళ్ళరా, వెళ్ళి మాట్లాడరా. వెళ్ళరా, వెళ్ళు బయటికి వెళ్ళి మాట్లాడరా. కాఫీ తాగుతారా? నో నో థ్యాంక్ యూ. ఓకే, మీ పేరు నిజంగానే సారంగప్ప అనియా? సాగదీసినట్టున్నా సరే అదే నా పేరు, మా తాతగారిది. టు బి ఫ్రాంక్ నేను మీకు నచ్చానా? క్లారిటీ రావట్లేదు. సైటా? అయ్యో లేదండి, క్లారిటీ లేదండి వేరే విషయంలో. వేరే అంటే? అంటే షార్ట్కట్లో చెప్పాలంటే చిన్నప్పటి నుంచి నాకు లవ్ మ్యారేజ్ చేసుకోవాలని డ్రీమ్. అది కాస్త కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఫ్యాంటసీలా మారిపోయింది. ఇప్పుడు కూడా ఇంట్రెస్ట్ లేకుండానే వచ్చాను. కానీ మిమ్మల్ని చూశాక చూశాక యాజ్ ఇట్ ఈస్ మనసు మార్చుకున్నాను నేను కూడా. మరి లవ్? ఐ హేట్ లవ్ అండి. అంటే రీజన్ తెలుసుకోవచ్చా? చెప్పుకుంటూ పోతే ఒక్కో రీజన్ ఒక్కో సీజన్లా చేయించండి. సర్లే నా గురించి వదిలేండి, మీరు చెప్పండి. టు బి ఫ్రాంక్ నేను మీకు నచ్చానా లేదా? టు బి ఫ్రాంక్ మీరు నా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీ నుంచి ఎస్, మీ ఫాదర్ నుంచి 40 లాక్స్. అయ్యో ఆ రెండోది నేను ఎక్స్పెక్ట్ చేసేది కాదండి, మా నాన్న మీ నాన్న నుంచి ఎక్స్పెక్ట్ చేసేది, నేను కాదు. ఫర్ మీ మనీ వన్ బి ఏ క్రైటీరియా. మీరు చెప్పండి నేను మీకు నచ్చానా లేదా? యాక్చువల్లీ నేను మీకు ఆన్సర్ చెప్పాలంటే మీ చైర్ నాకు కావాలి. చైరా? ఎస్. ఇది మీ చైర్ అండి, తీసుకోండి. కానీ ఇచ్చిన తర్వాత ఆన్సర్ నాకు ఫేవర్గా వస్తుంది అనుకుంటున్నాను. ఇచ్చాక మీకే తెలుస్తుంది కదా. ఓ కెన్ యూ క్లోజ్ యువర్ ఐస్? ఓ షయ్యా, ఓకే ఇంచుమించు. I'm so sorry Mr. Sagadisna Sarangapani and it's no. Bye. నాన్న అది ఏమైందిరా? అది అని పాప గోడదుగా బొబ్బులు కొడితే వెళ్ళిపోయిందన్యా. ఏంట్రా నువ్వు చెప్పేది? అవునన్యా, ఎరుపప్ప కాడే కుచ్చేసి మరి హెల్ప్ చేశాడు. ఏంటి సార్ నవ్వట్లేదు, ప్రతిసారి నవ్వుతారుగా. ఇంత దైర్యం చూసాక నువ్వు కాదురా, నిన్ను చూస్తుంటే ఫస్ట్ టైం నాకే జాలేస్తుంది. మీకే కాదు సార్, ఆ దేవుడు కూడా నామే జాలేసింది అనుకుంటా. అందుకే అందుకే ఏంట్రా నవ్వుతున్నావు? అంగప్పారు కంగ్రాచులేషన్స్ విద్య, నౌ యు ఆల్స్ ఇన్ మై టీమ్. ఒక 1 మంత్ పాటు మా సీనియర్ ఎంప్లాయీస్ ని ట్రైన్ చేస్తారు. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్యూ సో మచ్ సార్. మే ఐ నో ద ట్రైనర్ నేమ్? మిస్టర్ సారంగపాణి. దేర్ హీ ఇస్. Sarangapani,
హాయ్, ఐఎమ్ విద్య. పాణి సాగదీసిన సారంగ పాణి. పాణి తనకు 100 మంత్ పాటు నువ్వే ట్రైన్ చేయాలి. ఓకే, షూర్ సార్. ఆల్ ది బెస్ట్. యా, ప్లెజర్ సార్. రివెంజ్ ఇస్ ఎ డిష్ బెస్ట్ సర్వ్డ్ కోల్డ్ అనే కొటేషన్లో శాడిజం మాత్రమే ఉంటుంది అనుకున్నాను. నాకు సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందని విద్యకి టీమ్ లీడర్ అయ్యే వరకు నాకు కూడా తెలియదు. మనకు నచ్చని వాళ్ళని వర్క్ పేరుతో టార్చర్ చేయడంలో ఉండే కిక్కు మధుర వంచన దొరికే వాడ్కా తగిన రాదేమో. హలో విద్య, మార్నింగ్ వచ్చిన ఫోన్ ఏంటి? చెయ్, నేను ఆఫీస్లో పెట్టుకునే ఉపయోగం లేదు. చెల్లి విద్య, ఇందులో మనకి ఎర్రర్స్. విద్య, ఏం బిగుతున్నావు? పొద్దున వచ్చావు, నిద్రపోతున్నావు, పని చేయొచ్చుగా. ఇందులో మొత్తం అన్ని ఎర్రర్స్ ఉన్నాయి. ఏం బిగుతున్నావు? జీతం తీసుకోవడం పని చేయడం మాత్రం తెలీదు. కూర్చోమని నేను చెప్పలేదే. ఎనఫ్, ఇవన్నీ చేస్తూ రివెంజ్ అని ఫీల్ అవుతున్నావా? ఎలా? ఆ రోజు పెళ్లి చూపుల నుంచి నేను లేచి. ఆ పెళ్లి చూపుల నుంచి నథింగ్. నాతో పాటు నలుగురు జాయిన్ అయ్యారు. వాళ్ళందరికీ ఇవన్నీ టాస్క్లు నాకెందుకు ఇస్తున్నావు? ఎందుకంటే నేను నీ టీమ్ లీడర్ కాబట్టి, నువ్వు చేసే వర్క్ నేనే రెస్పాన్సిబుల్ కాబట్టి. అండ్ బై ద వే, మార్నింగ్ ఇచ్చిన డేటా లెటర్స్ ఉన్నాయి, కరెక్ట్ చేయి. ఐ వాంట్ దెమ్ బై ఈవినింగ్ సెషన్. జస్ట్ డూ దట్, గో. ఎనఫ్ ఆఫ్ దిస్ షిట్. ఐ యామ్ నాట్ యువర్ స్లేవ్ టు వర్క్ హియర్. ఐ విల్ రేజ్ ఎ కంప్లైంట్ ఆన్ యు విత్ ద హెచ్ఆర్. He's like my cousin and senior. అందుకే నువ్వు నా టీంలో పడ్డావు. గెట్ లాస్ట్ దెన్. వెతికితే 100 కంపెనీలు 1000 ఆఫర్స్ ఉంటాయి. నీ తొక్కలో జాబ్ నాకేం అవసరం లేదు. గుడ్ బై. అమ్మాయి, ముందే చెప్తున్నా, ఉద్యోగం వచ్చిందా ఓకే, లేదంటే పెళ్లి చేసేస్తా. నాతో ఈసారి తగులు పెట్టుకున్నా సరే తగ్గేది లేదు. అర్థమైందా? సార్, కూర్చోవచ్చా? గుడ్ బై చెప్పినట్టన్నా? అది గుడ్ మార్నింగ్ అని సార్. మీకు అలా అనిపించిందా? ఓ, అలానే వినిపించిందిలే. సరే, ఇప్పుడేంటి? ఆ ఎర్రర్స్ అన్నీ ఈవినింగ్ సెషన్ లోపు సబ్మిట్ చేయాలి అంతేగా? కాదు, ఆఫ్టర్నూన్ లోపు కావాలి. అదేంటి, ఈవినింగ్ సెషన్ అన్నారు? అది ఆఫ్టర్నూన్ సార్. ఈవినింగ్ లో వినిపించిందా మీకు? సచ్చినడా. ఓకే సార్, చేస్తాను. దీస్ టూ టెర్మినల్స్ వి నీడ్ టు డిస్కస్. సో ఫ్రమ్ హియర్ సారంగ్ పాణి విల్ ఎక్స్ప్లెయిన్. సారంగ్ పాణి, గో ఆన్. యాక్చువల్లీ సార్, ఐఎమ్ హ్యావింగ్ ఎ ప్రాబ్లమ్ విత్ మై వాయిస్. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఐ విల్ హ్యాండ్ ఓవర్ దిస్ టు మై టీమ్మేట్ విద్య సార్. విద్య, కెన్ యూ ప్లీజ్? సార్ 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 చెప్పు. అంటే గ్రూప్ లో మెసేజ్ చూసారా, టుమారో వీ హ్యావ్ అ మీటింగ్. అయితే
అంటే మీరు నాకు డీటెయిల్స్ మెయిల్ చేస్తే ఐ కెన్ బి ప్రిపేర్ ఫర్ దట్ సెమినార్ అని. అంత సిన్సియర్గా యాక్ట్ చేయకు. వచ్చి 1 మంత్ అవ్వలేదు, అప్పుడే సెమినార్ ఇచ్చేసి సీనియర్ అయిపోదాం అనుకుంటున్నావా? అయ్యో లేట్ సార్, లాస్ట్ టైం మీటింగ్లో హెచ్ఆర్ సార్ సడన్గా అడిగారు కదా, మళ్ళీ అడుగుతారేమో అని. అప్పుడు నేను లేను కదా, అందుకే అడిగారు. ఇప్పుడు నేను ఉన్నా కదా, నేను చూసుకుంటాలే. అయ్యో లేట్ సార్, ఒకసారి మెయిల్ చేస్తే. అంత సిన్సియర్గా యాక్ట్ చేయకు, చెప్పింది ఎక్స్ట్రా చేయకు, తప్పుకో. అయ్యో సార్. సార్ ప్లీజ్ సార్. కమ్ ఆన్ విద్యా, ఆల్ ది బెస్ట్. Actually, theme of the project is excuse me. Actually, theme of actually? The project is actually physically kadakali kaadu yet vidhi, this is your second time. ఎక్కడంటే మన ఎంప్లాయిస్ కాబట్టి సరిపోయింది, అదే వేరే క్లయింట్స్ ముందు సెమినార్ అయితే నువ్వు యాక్చువల్లీ దగ్గర ఆగితే ఈ ప్రాజెక్ట్ చేసి సరిపోతుంది. మిస్టర్ సారంగపాణి సార్, ఇది నీ రెస్పాన్సిబిలిటీ కూడా. ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వకుండా ఎలా కూర్చోబెడతా ప్రాజెక్ట్ లో? ఎంత అని చెప్పమంటారు సార్? షీఈస్ టూ పూర్ టు అండర్స్టాండ్. ఇదేం అమీర్పేటలో కోర్సులు కాదు, నేనంతా కూర్చుని పెట్టి నేర్పించడానికి. లెర్న్ క్విక్ ఆర్ ఎల్స్ లీవ్. సారీ విద్యా, ఇందాక కొంచెం వాయిస్ ప్రాబ్లం, ఇప్పుడు ఓకే అయింది. సో హౌ ఈజ్ యువర్ ఫస్ట్ సెమినార్ ఎక్స్పీరియన్స్? విద్యా. ఏంటి? సారీ విద్యా, ఒకసారి నేను చెప్పేది విను. విద్యా, ఎక్స్క్యూజ్ మీ సార్, పిలిచారా? అవిద్య. ఏంటి విద్య, పానీతో మాట్లాడలేదంటే? సారీ సార్, పానీ గురించి అయితే ఐ డోంట్ వాంట్ టు టాక్. విద్య విద్య, కూల్. సారంగపాణి విషయం గురించి మాట్లాడలేదు. ఇలా మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల
ప్రాజెక్ట్ స్పాయిల్ అవుతుందని. అలా ఏం జరగదు సార్, ఐ కెన్ అష్యూర్ దాట్. ఓకే దెన్ గో. థ్యాంక్ యూ. ఒకసారి మెయిల్ చేయండి, నేను చూసుకుంటా. హెచ్ఆర్ సార్, వన్ మినిట్, ఐల్ కాల్ యూ బ్యాక్. హాయ్ విద్య, ఏం స్పెషల్ ఏంటి? నా బర్త్డే సార్. ఓ, మెనీ మోర్ హ్యాపీ డేస్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సార్. ఎనీహో, మర్చిపోయాను, కంగ్రాచులేషన్స్. లాస్ట్ 6 మంత్స్ నుంచి నీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, అండ్ త్వరలో నువ్వు టీమ్ లీడ్ అయ్యే అవకాశం కూడా ఉంది. వావ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. ఏంటి పర్లేదు, రావచ్చు. హ్యాపీ బర్త్డే విద్య. బై ది వే, యు లుక్ సో గుడ్ ఇన్ దిస్ డ్రెస్. సీరియస్లీ, ఎందుకు నేను ఒక రేపిస్ట్లా చూస్తున్నావు? ఐఎమ్ సారీ ఫర్ దాట్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. సారీ చెప్పి గుంజీలు తీయాలా, లేకపోతే గోడ గుడి చేసి పశ్చాత్తపడాలా చెప్పు, చేస్తాను. ఏంటి ఓవర్ యాక్షన్? ఏయ్, ఫోన్ ఇవ్వు. సారీ చెప్తున్నాను కదా. ఫోన్ ఇవ్వు. ఇవ్వను, ఏం చేస్తావు? నువ్వు నా సారీ యాక్సెప్ట్ చేస్తానంటేనే నీ ఫోన్ ఇస్తాను. యాక్సెప్ట్ చేయకపోతే లిఫ్ట్ కూడా ఆపేస్తాను. ఇది నా ప్లాన్ కాదు. రే బాబు, ఎవరిని ఉన్నారా? లిఫ్ట్ ఆగిపోయింది ఇక్కడ. రే బాబు, లిఫ్ట్లో ఫోన్ సరిగ్గా పనిచేయదు, సిగ్నల్స్ రావు. అది తెలుసే కదా, ఇలా ప్లాన్ చేసావు. ప్లాన్ చేయటం ఏంటి? నీ మీద ప్రామిస్, నాకేం సంబంధం లేదు. లిఫ్ట్లో ఉంటే ఫోన్ పనిచేయదు కదా. ప్లీజ్, ఈరోజు నా బర్త్డే, నేను ఇంటికి త్వరగా వెళ్ళాలి. ఒరే బాబు, ఈరోజు అమ్మాయి బర్త్డే అంటరా? ఎవరిని ఓపెన్ చేయరా బాబు, మీకు దండం పెడతాను, లేకపోతే నేనేది చేశాను అనుకుంటుంది. రే బాబు, రే రే, ప్లీజ్ రా, ఓపెన్ చేయండి రా. హలో, నువ్వేమన్నా అరకు మౌంటైన్స్ మీద ఉన్నావా? మొత్తం సెర్చ్ చేస్తున్నావా? లిఫ్ట్లో ఉన్నావు, ఎక్కడున్నదే సిగ్నల్, కూర్చో. హలో మేడం, కూర్చోండి, సిగ్నల్ దొరకడం చాలా కష్టం. మేడం, హలో మేడం, ప్లీజ్ టేక్ యువర్ సీట్ మ్యామ్, కూర్చోండి. పార్టీ ఎక్కడ ఇస్తున్నావు? అదే, ఆఫీస్ స్టాఫ్కి పార్టీ ఎక్కడ ఇస్తున్నావు అని అడుగుతున్నా. తమరి దయవల్ల అది సాధ్యపడేటట్లేదు. ఏ,
ఇంకా నేనే ప్లాన్ చేశాను అనుకుంటున్నావు, ఇది నాకని సీన్ లేదు. అసలు నీ కోపం దేని మీద చెప్పు? ఆ రోజు సెమినారాలో జరిగిన దాని గురించా? ఎస్, ఆ రోజు కావాలనే చేశాను. తెలుసు, కానీ నేను అందరి ముందు ఎంబారెస్ చేయాలని కాదు. అలా చేస్తే నీకు లీడర్షిప్ క్వాలిటీస్ పెరిగి నువ్వు ఒక జయలలితలా అంటే సారీ, ఏదో కోపంలో నిజంగా నేడిపెద్దామని అలా చేశాను. కానీ నువ్వు ఏడ్చాక అలా చేయడం తప్పనిపించింది. అప్పటి నుంచి నీకు కూడా తెలుసు నేను సారీ చెప్పడానికి ట్రై చేస్తానని. అప్పటి నుంచి ట్రై చేస్తుంటే ఇప్పుడు కుదిరింది. ఏం కుదిరింది? సారీ చెప్పడానికి. ఐఎమ్ సారీ విద్య, ట్రూలీ. ప్లీజ్, బర్త్డే రోజు ఏమిచ్చినా కాదనకూడదు. సారీ. అమ్మయ్యా, కొంచెమన్నా నవ్వు సంతోషం. సో మీ ఇంట్లో ఒప్పుకున్నారా మీ ఇద్దరిని? ఏ ఇద్దరిని? అదే ఆ రోజు పెళ్లి చూపులు. ఓ, ఆ రోజా? ఆ రోజు వచ్చింది నా లవర్ కాదు, నా కజిన్. కజినా? ఆ, నా కజినే. మరి మీ బాబాయ్ ఏంటి, ఎవరితోనో లేచిపోయిందో చెప్పి నా మీద తోస్తాడు? కజిన్ కూడా గుర్తుపట్టలేదా? దేనికి నవ్వుతున్నావు? ఆ పెళ్లి చేసుకోవడం నాకే కాదు, మా ఇంట్లో కూడా ఎవరికి ఇష్టం లేదు, మా నాన్నకి తప్ప. సో అందరం కలిసి అలా ప్లాన్ చేశాం. యాక్చువల్లీ నువ్వు కాదు, నేను చెప్పాలి. ఏంటి? సారీ. నా పెళ్ళి నాన్న డ్రీమ్, జాబ్ చేయడం నా డ్రీమ్. ఆ రోజు అలా చేసిన తర్వాత నాన్నకు కూడా భయమేసింది. 6 మంత్స్ టైం ఇచ్చారు. 6 మంత్స్లో ఇదిగో మెడలో ఐడి కార్డ్, లిఫ్ట్లో నీతో ఇలా. ఏంటలా చూస్తున్నావు? నథింగ్, నాకెందుకు ఇలా జరుగుతుందని. సర్లే, చాక్లెట్ ఇవ్వు. ఇద్దరు శత్రువులు కూడా ఒక రూమ్లోనో లేదా లిఫ్ట్లోనో పడేస్తే కలిసిపోతారనే లాజిక్ తెలియక దేశాలు దేశాలు యుద్ధాలు పేరిట కొట్టుకుంటున్నాయి. ఆ రోజు బర్త్డే అనో లేక లిఫ్ట్ అని తప్పదనో తెలియదు, కానీ చాలా మంచి అమ్మాయి అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ అందంగానూ కనిపించింది అనుకోండి, అది వేరే విషయం. ఆ 30 నిమిషాల్లోనే విద్య నాకు బాగా దగ్గరైందేమో అనిపించింది. విద్యా, విద్యా, నిన్నొకటి అడగచ్చా? అడుగు. సారీ, అడగచ్చా కాదు, చెప్పచ్చా? చెప్పు. ఆ రోజు పెళ్లి చూపుల్లో పెళ్లి తర్వాత నువ్వు జాబ్ చేసుకోవచ్చని చెప్పుంటే పెళ్లికి ఓకే చెప్పేదానివా? ఏమో తెలీదు, కానీ ఆ రోజు వెళ్ళిపోయింది నువ్వు నచ్చక కాదు, పెళ్ళి నచ్చక. విద్యా, బర్త్డే అమ్మాయికి ఇలాంటి రోజా ఇచ్చేది?
అంటే యాక్చువల్లీ మార్నింగే తెచ్చాను ఈరోజు ఎలాగైనా ఇద్దామని. కానీ కానీ అంటే కానీ సరే కానీ రెడ్ రోజే ఎందుకు? అంటే 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 అమలాపురం కానివ్వు చెప్పు. అంటే కొన్ని విషయాలు చెప్పలేం విద్య, చూపించగలమంతే, అందుకే ఇలా. గాలి మనసైనది ఈ మాయనిది ఇంతకు మించి ఏమున్నది ఏవేవ కోరికలు. కట్ కట్ కట్. ఇప్పుడు దేని కట్ చెప్పావు నువ్వు? సార్ యాక్చువల్లీ సీను ఒక చెంపతప్పుతో స్టార్ట్ చేస్తే బెటర్ ఏమో సార్. ఇప్పుడు నేను కొట్టమంటావు అయితే? లేదు సార్, యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి మెడికల్ షాప్ అంటే నాకు గుర్తొచ్చేది నా చెంప దెబ్బే సార్. సరే అక్కడి నుంచి స్టార్ట్ చేయి. అది 2003. ఒక పక్క పాంటింగ్ బ్యాట్లో స్ప్రింగ్స్ పెట్టుకుని ఆడి ఇండియాని వరల్డ్ కప్ ఫైనల్లో ఓడించాడని చెప్పుకుంటున్న నెబ్బ రోజులు అవి. మరో పక్క టీవీలో శక్తికి తృప్తికి నిర్వచనం అంటూ ఓదమని యాడ్లు. అవేంటో తెలుసుకుందామని నాన్న జేబులో తీసిన 20 రూపాయల నోటుతో మెడికల్ షాప్లో అడుగుపెట్టా. అందరూ స్వీట్ షాప్లో బేకరీ షాప్లో ఏగలు దొరుకుంటే నేను మెడికల్ షాప్లో దొరుకున్నా. చిన్న బతుకు. బాబు ఏం కావాలమ్మా? బాబు నిన్న ఏం కావాలమ్మా? అది కావాలి. అదేమన్నా చాక్లెట్ అనుకున్నావా? శక్తికి తృప్తికి నిర్వచనారా? నీ యజోళ్ళకి ఇవ్వకూడదు. నేను చాక్లెట్ అని నీకు చెప్పానా? ఈ వయసులో నీకు ఇవ్వకూడదురా బాబు. ఆగ్ బాబాయ్, వస్తున్నా వస్తున్నా, తొందరగా ఇవ్వండి ఆటోలో మా బాబాయ్ వెయిటింగ్. అక్కడ ఆటో లేదు కదరా? కొంచెం ముందు కాకుంటారు. మీ బాబాయ్ రావచ్చుగా. ఏమో నన్ను పంపించుండు. సిగ్గుబడి ఉంటాడేమో. రేయ్ ఆగరా, ఎక్కడికి వెళ్ళావు? సిద్ధు వాళ్ళు తిరుపతికి వెళ్తుంటే బాగా చెప్పేసి వస్తున్నా. పదరా మనం మెడికల్ షాప్కి వెళ్ళేసి వద్దాం. మెడికల్ షాప్కా? దేనికిరా? నాన్న 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 వీడు కొనమంటే కొన్నా. జోబులో ఏంటి చూపి? మా నాన్న కొడితే రీసౌండ్ వస్తుందని ఆ చెంపతప్పతోనే ఆ రోజు నాకు అర్థమైంది. కొడితే మైండే కాదు, చెవులు కూడా ఓ గంట సరిగ్గా పనిచేయలేదు. అప్పటి నుంచి నాకు మెడికల్ షాప్ అంటే ముందు గుర్తొచ్చేది మా నాన్న చెమ్మెచ్చేసిన చిలిపి సిగ్నేచరే. ఈ మీ నాన్న పిలుస్తావా? నాకే బాబు ఉన్నాడు, ఏం కావాలి చెప్పు. నీకే బాబు ఉన్నాడా? అది ఓ ప్యాకెట్ కావాలి. అదా? అదంటే ఏది? అది అదా నీ పొట్టి? అది కళ్ళు పెట్టు, కనబడుతుందిగా అది. ఓ అదా, ఈ ఇంతకు మించి ఏమున్నది ఏవేవ కోరికలు ఎదలో జిమ్మని అంటున్నవి.
విద్య. అరే రే, హగ్ చేసుకుంటామేంట్రా? అసలు మీరెప్పుడు లవర్స్ అయ్యారు? ఏంటి సార్, 1 అవర్ లిఫ్ట్లో ఉన్నందుకు ఆ రోజు అంత క్లోజ్ అయిపోతే 6 నెలల నుంచి ఆ అమ్మాయి నా టీంలోనే ఉంటుంది. మా ఇద్దరి మధ్య రిలేషన్ ఇంకెంత పేరు ఉండాలి మీరే చెప్పండి. ఏంటిది హగ్? అది కాదు నేను అడిగేది. తాగొచ్చావా? చిచి లేదే. మరేంటి స్మెల్? అంటే రొమాంటిక్ ఉంటుందని చెప్పి యాక్స్ కొట్టా. అబ్బా సరే, వదులు వదులు. అమ్మో అమ్మో. సో సో మరి మరి అదే, నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. నాకు అర్థమైందిలే. చికెన్ ఆల్రెడీ అయిపోయింది, ఇంకో 10 మినిట్స్లో రైస్ కూడా కుక్ అయిపోతుంది. ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దాం. నేను చెప్పాలనుకుంది అడగాలనుకుంది ఫుడ్ గురించి కాదు. మరి దేని గురించో సరిగ్గా చెప్పు. ఎందుకంత క్రూరంగా రొమాన్స్ తెలియనట్టు మాట్లాడతావు? చెప్పు. చాక్లెట్ ఇవ్వడానికి ఇంత బిల్డప్పా? ఇంటికే రానిచ్చేదాన్ని కాదు. ఎందుకు చెప్పాలో ఒక్క రీజన్ చెప్పు. నువ్వు నా లవర్ వే, ఆ ఒక్కరిని చాలా చెప్పడానికి. అదే నేను చెప్తుంది, నువ్వు నా లవర్ వి, హస్బెండ్ వి కాదు. ఆ త్వరలో అవుతాను కదా. ఎస్ కూడా అప్పుడే చెప్తాను. ఆ ఎప్పుడు? త్వరలో. బేబీ బేబీ ప్లీజ్ బేబీ, ఓ నా మాట విని బేబీ. బేబీ ప్లీజ్ బేబీ, బేబీ 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 బేబీ, ఒకసారి నా మాట విని బేబీ. బేబీ 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 తోసేక్ బేబీ బేబీ బేబీ. చెప్పు. వెళ్ళిపోతున్నావా? ఆ వెళ్ళిపోక, మొహమ్మిడ్ డోరేస్తావు. ఎవడుంటాడు ఇక్కడ డాబర్ మెల్లగా? నాకేం అవసరం లేదు, చాలా పనులున్నాయి, వెళ్ళిపోతాను నేను. సారీ, ఫీల్ అయ్యావా? కాదు, ఫూల్ అయ్యాను, నా మీద నేనే. సారీ. ఆ సర్లే, ఉంటాను లేక బాయ్. పని పని పని. ఏంటి చెప్పు. అంటే నిజంగానే ఒకసారి చేస్తే ఏమవ్వదు కదా? అయ్యే సరే సరే, ఫస్ట్ డిన్నర్ చేసేద్దాం వచ్చే పైకి.
ఇక్కడి నుంచి వద్దులేండి సార్ సెన్సార్. సరే మొగం ఏంటి అలా డల్ అయిపోయింది? యాక్చువల్లీ సార్ బాయ్స్ అందరూ మెన్నని ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఎప్పుడు దొరుకుతుందా అని ఆరాట పడుతూ ఉంటారు సార్. ఫ్యాక్ట్ ఏంటంటే నువ్వు ఆ వర్జినిటీ అమ్మాయి ముందు కోల్పోయాక సాధించడానికి ఏమీ లేక ఆ అమ్మాయికి స్లేవ్ అవుతావు. ఈ విషయం అందరికి తెలుసు గాని తర్వాత ఏమైందో చెప్పు బాయ్. జీవితంలో ఎవరినైనా ప్రేమించాలంటే ముందు వాళ్ళని భరించే ఓపిక ఉండదు. ఏ రోజైతే విద్యా వాళ్ళంటో డోర్కి లాక్ వేశానో ఆ రోజు నుంచి నా బతుకు బానిసత్వానికి భయానికి మధ్య కొట్టుమిట్టాడుతూ సాగింది. సిగరెట్ కాలేజ్తో నుంచి స్టార్ట్ చేస్తే సినిమాలు చూడడం వరకు అన్ని పర్మిషన్లు విద్యా దగ్గరే తీసుకోవాలి. బోనస్గా రోజు బూతు లేని తిట్లు, ఆర్గ్యుమెంట్ లేని గొడవలు, అర్థం కాని అలకలు, ఇది నా లైఫ్. పెళ్లి కాదు ఎంగేజ్మెంట్. ఏదైతే ఏంటి నాతో కాదు కదా, నువ్వు నా మీద అరుస్తావేంటి? చేసేది మా నాన్నైతే చేసుకుని నువ్వేగా. ఏ మీ నాన్నతో చెప్పలేవా? నా మీద అరుస్తావు కదా ఎంత నవ్వేసుకుని, అదే సౌండ్ మీ నాన్న దగ్గర యూస్ చేయచ్చు కదా. చెప్పి చెప్పి ఇరిటేషన్ వచ్చింది నాకు. ఆ రోజు నేను పెళ్లి చూపుల నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీ నాన్న మా నాన్న చాలా మాటలు అన్నాడంట. అదే కాక ఇప్పుడొచ్చిన సంబంధం చాలా మంచి సంబంధం అంట. అడగ్గానే ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసేశారు. ఆ ఫిక్స్ చేస్తే పెళ్లి చేసుకుంటాను వదిలేసి. నీకేమైనా మెంటలా? మా నాన్న చచ్చిపోతా అని బెదిరిస్తున్నాడు. అండ్ మోర్ ఓవర్ ఇంట్లో వాళ్ళు ఎవరు ఇంతకు ముందులా లేరు. ఇప్పుడు డాడీ ఏం చెప్పినా ఊ అంటున్నారు. సో వాట్, వెళ్ళి పెళ్లి చేసుకుందాం. తొక్క తీస్తా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మా నాన్న ఒప్పించి అదే ఎంగేజ్మెంట్ టైంకి మనం ఎంగేజ్మెంట్ చేసుకుందాం. నీకేమన్నా? మెంటలే, నాకు మెంటలే, అర్థమైందా? అందరు ఆడపిల్లలానే నేను కూడా. నాకు నువ్వు కావాలి, మా ఇంట్లో వాళ్ళు కావాలి. నేను ఇద్దరినీ బాధ పెట్టలేను. ప్రేమించావు కదా, వచ్చి మా నాన్న నొప్పించు. పానీ ప్లీజ్. ఆ రోజు నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నాకు పెళ్ళంటే ఇష్టం లేదని చెప్పే ధైర్యం లేదు. ఈరోజు పెళ్లి కొడుకు ఇష్టం లేదని చెప్పే ధైర్యం లేదు. ఈసారి ఎస్కేప్ అవ్వలేను పానీ. నీకు ఆప్షన్ లేదు. వచ్చి ఇంట్లో వాళ్ళతో మాట్లాడు పాని ప్లీజ్. ఏమేంద్రా అన్నా, విద్య వచ్చి వాళ్ళ ఇంట్లో మాట్లాడమంటుంది, పెళ్లి గురించి ఏదో అంటుంది ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. నేను ఇంకా మాట్లాడదాను వాళ్ళ ఇంట్లో అసలు నాతో. రే ఏం కాదురా, ఇదిగో నేను చెప్తున్నా కదా, రే నువ్వు ధైర్యంగా వెళ్ళు. అంతే అంట, అయిపోద్ది, వెళ్ళరా. ఏం కదిలు, ఆగాగు, ఇక్కడి నుంచి నేను చెప్తా. చెప్పండి. అన్ని సవ్యంగా ఉన్నప్పుడు ఫోన్ చూసిన వెంటనే నీ ముఖం మాడిపోయింది అంటే ఈ అమ్మాయి కూడా బ్రేకప్ అనే మెసేజ్ పెట్టుంటుంది, అంతేగా? సార్ మీరు చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా నిజం లేదు సార్. చా, ఆ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందో? మా మామ, విద్యా ఫాదర్. లైఫ్లో కొన్ని అద్భుతాలు జరిగేటప్పుడు అస్సలు అర్థం కావంటారు. సరిగ్గా అలాంటి అద్భుతమే ఆ రోజు జరిగింది.
అసలే దివ్య మెసేజ్ కి కాలు వణుకుతూ వచ్చిన నాకు తన ఇల్లంత పండగ వాతావరణం చూసి గుండాగినంత పనైంది. లోపలికి వెళ్ళి చూశాక ఆల్మోస్ట్ షాక్ లాంటి విజువల్ ఎదురైంది. అల్లుడు ఇంకా ఇలాగే ఉన్నావేంటమ్మా, వెళ్ళి డ్రెస్ చేసుకుని రా, తొందరగా వెళ్ళు. చూస్తావేంట్రా, వియంకులు నాకు అన్ని చెప్పారు. నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుని రా, గంటలో నీకు ఎంగేజ్మెంట్ ఉంది. అంకుల్ విద్య విద్య పైన ఉంది బాబు, టెర్రస్ మీద వెళ్ళి మాట్లాడు. ఆంటీ ఒకసారి మాట్లాడేసి వస్తా. విద్య ఏం జరుగుతుంది ఇక్కడ? కనబడట్లేదా మన ఎంగేజ్మెంట్? అదే ఎలా, హౌ? నీ వల్ల ఎలాగో అవ్వదని నేనే మా నాన్న ఒప్పించాను. మరి మా నాన్న ఏంటి, అంకుల్ అంతా చెప్పారంటాడు? అంకుల్ ఏమని చెప్పారో తెలియదు, కానీ నేను మా నాన్నకి ప్రెగ్నెంట్ అని చెప్పా. వాట్, ఎలా? ఆ రోజు ఐడియానే కాదు, ఒక అబద్ధం కూడా జీవితాన్ని మార్చేస్తుందని విద్య ఆ రోజు ప్రూవ్ చేసింది. అక్కర్లేని వాళ్ళు అనవసరమైన చుట్టాలు లేకుండా హ్యాపీలీ ఆ రోజు నేను కోరుకున్న విద్యతో విద్య అనుకున్నట్లు వాళ్ళ పేరెంట్స్ ముందు మా ఎంగేజ్మెంట్ అయింది. అలా ఎంగేజ్మెంట్ నా జీవితంలో నేను ఫ్యాంటసీ అనుకున్న లవ్ మ్యారేజ్ నిజమయ్యే రోజుని నా దగ్గరకు చేసింది. అది సార్, నా లైఫ్ మొత్తం ఆల్మోస్ట్ మీ ముందు చెప్పేశాను సార్. రే ఒక నిమిషం, నాదో చిన్న డౌట్. ఏంటి? వాళ్ళ నాన్న ఎలా ఒప్పుకున్నాడు దాని గురించేగా? కాదురా, నిన్నంత మంచి అమ్మాయి లవ్ చేశాక కూడా, ఆ అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయ్యాక కూడా నీ చెత్త పాస్ట్ అంతా చెప్పవలసిన అవసరం ఏంట్రా నీకు? ఐ నో సార్, లాస్ట్ మీరు క్వశ్చన్ అడుగుతారని. యాక్చువల్లీ ఈ డాక్యుమెంటరీ చేసింది చేసేది నా ఫియాన్సీ విద్య కోసం సార్. సినిమాలో చెప్తుంటారు కదా సార్, అర్ధాంగి దగ్గర ఏది దాచకూడదని చెప్పి. అందుకే నా పాస్ట్ అంతా మీతో డాక్యుమెంటరీ చెప్పించి తనకి గిఫ్ట్గా ఇస్తున్నాను సార్. నైస్. సో సో ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నావా? ఎస్ సార్, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ సార్. జూలై 12 అంటే వచ్చే నెల 12వ తారీఖు ఊహా కళ్యాణ మండపంలో నా పెళ్లి జరగబోతుంది సార్. సార్ దయచేసి నా ఆహ్వానం మన్నించి మీరు తప్పకుండా నా పెళ్లికి రావాలి, నన్ను దీవించాలి సార్. ఏంటి, నేనా సార్? సరే ముందు చెప్పు, నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరన్నా పెళ్లికి వస్తున్నారా? అందరినీ పిలిచేశాను సార్, మీరు మాత్రం తప్పకుండా రావాలి సార్. నేను మాత్రం అస్సలు రాను. ఏ ఎందుకు సార్? నీ దరిద్రంతో చూసాక నేనంత రిస్క్ చేయలేనురా. సార్ 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 వదిలే సార్, ప్లీజ్ రండి సార్, రండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ఒకసారి రండి సార్, రండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సర్లే చూద్దాం పో. థ్యాంక్ యూ సార్.
ఒరే ఇంకా ఎంతసేపు తీస్తావరా? ఆయన రైల్వే ట్రాక్ మీద ఫోటో షూట్ ఏంట్రా? విద్య ఎవడీడు? అప్పా పని ఫోటోస్ చాలా బాగా వస్తాయి. అసలు బాంబే నుంచి తెప్పించాడు టాప్ ఫోటోగ్రాఫర్ అన్న. జరా రైట్, అక్క జరా లెఫ్ట్. అక్క రే అయితే నా నాన్నని పిలు, లేదా తన అక్కని పిలు, ఇద్దరిని కలిపిస్తావేంటి? మొన్న ఎంగేజ్మెంట్ అయింది ఇద్దరికి. అక్క జరా లెఫ్ట్, అన్న జరా రైట్. రే మళ్ళీ అన్న అక్క ఏంట్రా నీ ఎంగి? సారీ విద్యా నీకు సర్ప్రైజ్ ఉంది. ఏంటది? ఎంతమందో వచ్చి వెళ్ళిపోతున్నా, తట్టుకున్న దిల్లే ఇది, కళ్ళ ముందే కదులుతున్న జ్ఞాపకాన్ని చించేసి చిల్లంది. ఏందిరయ్యో